देवास्तुति स्तोत्रमु तन्द्रि देवास्तुति स्तोत्रमु तन्द्रि देवास्तुति स्तोत्रमु तन्द्रि देवास्तुति स्तोत्रमु तन्द्रि देवास्तुति स्तोत्रमु స్తుతి స్తోత్రము తండ్రి దేవ స్తుతి స్తోత్రము తండ్రి దేవ తండ్రి దేవ తండ్రి దేవ తండ్రి దేవ తండ్రి దేవ యేసురాశ స్తుతి స్తోత్రము యేసురాజ 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 స్తుతి యేసు రాజా 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 స్తుతి స్తోత్రము పవనాత్మ 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 స్తుతి స్తోత్రము స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము అందరూ కలిసి హల్లెలూయా స్తుతి స్తోత్రము 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 Hallelujah 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 Stuti Stotram Hallelujah Stuti Stotram Hallelujah Stuti Stotram Hallelujah Stuti Stotram Hallelujah Stuti Stotramu 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 సర్వమును సృష్టించి పరిపాలించి నడిపిస్తున్న మా పరలోక తండ్రి
మరొక సాబత్ దినము మీ సన్నిధిలో నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యము మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఈ ఆరాధనలో సజీవుడవైన మా విమోచకుడు వెంచేసి ఉన్నాడని నమ్ముతున్నాం మా శరీర మనసు ఆత్మలను మరొకసారి మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాను ప్రభువా ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలతో మాట్లాడండి నీ ప్రసన్నత వారికి అనుగ్రహించండి దేవా వాక్యము అర్థం చేసుకోవడానికి మా హృదయ మనస్సులకు వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా మీ పాదాల చెంత కూర్చున్న మరియమ్మలాగా మేము ఓర్పుతోనూ సహనముతోనూ దాహముతోనూ నీ వాక్యమును ఆలకించటానికి నీ ఆత్మ కృపను ప్రసన్నతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా బలహీనతలను మా పాపములను లెక్కింపక మీ పట్ల మాకున్న భక్తిని విశ్వాసమును దైవ ప్రేమను దేవా చల్లని చూపుతో చూడమని ప్రార్థిస్తున్నా మమ్మల్ని సకల దూతలారా పునీతులారా హతసాక్షులారా మా కొరక విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం అమ్మా మరియ తల్లి మీ బిడ్డలైన మా కొరకై మీ కుమారుడు యేసు క్రీస్తు దగ్గర మా కొరకై ప్రార్థించమని వేడుకుంటున్నాం దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మాకరకు ఎప్పుడునో మామన సమయమందునో ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరులారా మరొకసారి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరిని కూడా ఈ ఆరాధనలో వాక్య పరిచర్యలో పరిశుద్ధ బలిభోజలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాం ఈనాడు చాలా ముఖ్యమైన ఒక సందేశాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం ఆదివారం సాబత్తు దినము ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలి నిన్న దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానించాం అందులో 3వ ఆజ్ఞ ఆదివారం మనం ఏం చేయాలి సాబత్తు దినము మనం ఎలా కొనియాడాలి వాక్యము ఈ సాబత్తు దినమును గురించి ఏమంటుంది ఇది మనం ధ్యానిస్తున్న అంశం బిడ్డలారా సుదీర్ఘమైనటువంటి ఈ ఒక్క అంశాన్ని 2 భాగాలుగా చేస్తూ మనం ధ్యానించబోతూ ఉన్నాం బిడ్డలారా ఈరోజు మొదటి భాగం మనం ధ్యానిస్తూ ఉన్నాం 2 అంశాలతో కూడినటువంటి ఈ మొదటి అంశము రేపటి దినాన మీరు కంపల్సరిగా దీని 2వ భాగం చూడండి సాబత్తు దినము ఎలా ఆచరించాలో మనకి దేవుడు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని 2వ భాగాన్ని రేపు మీరు కంపల్సరిగా చూడండి ఈరోజు చెప్పే వాక్యము రేపు చెప్పబోయే వాక్యము ఇది రెండు మీరు వింటే సాబత్తు దినము అనేటువంటి 3వ ఆజ్ఞ మీరు చక్కగా అర్థం చేసుకుంటారు దానివల్ల ఎలాంటి దీవెనలు ఎలాంటి ఆశీర్వాద మీరు పొందబోతూ ఉన్నారో మీకు తెలుసు మీ జీవితము మీ కుటుంబ జీవితము ఎలా దేవుడు మార్చేస్తాడో ఈ సాబత్తు దిన ఆచరణ ద్వారా దేవుని బిడ్డలైన మనం తెలుసుకోవాలి అందువలన ఈరోజు మొదటి భాగాన్ని మీరు వినండి దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దీవిస్తాడు ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నేను ఎందుకు ఈ అంశం ఈరోజు తీసుకున్నానంటే
కొంతమంది అంటారు నేను ఎందుకు గుడికి వెళ్ళాలి నా ఇంట్లో కూర్చొని ప్రే చేసే సరిపోదా దేవుడు గుడిలో మాత్రం కాదు దేవుడు నా ఇంట్లో కూడా ఉన్నాడు దేవుడు నేను ఎక్కడ ప్రార్థించినా అక్కడ దేవుని ఆత్మ ఉంది కాబట్టి నేను ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు గుడికి వెళ్ళ అవసరం లేదు అని కొంతమంది అంటారు అలా ఆదివారం గుడికి వెళ్ళకుండా ఇంట్లో గాని వేరే ఎక్కడైనా గాని సమయాన్ని గడుపుతూ ఇటువంటి ఒక న్యాయవాదం చెప్తున్న వాళ్ళు ఉన్నారు రెండవది కబడలారా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి నేను మీతో ఈ రోజు ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే ప్రియబడలారా ఈ కరోనా మహమ్మారికి ఆదివార మన ఆచార అనుష్ఠాన క్రియలకి చాలా దగ్గర సంబంధం ఉంది దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ చూస్తాయి అందుకే నిన్న నేను అన్నాను ఈ కరోనా ఊరుకు రాలేదండి ఆదివారం సాబత్తు దినము మనము సరిగా ఆచరించలేదు కాబట్టి దాని పవిత్రత మనం కాపాడలేదు కాబట్టి దేవునికి ఘనత మహిమ ఇవ్వలేదు కాబట్టి మనము దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించాము కాబట్టి మన మీదకి వచ్చినటువంటి ఒక శిక్ష అని అనుకోవచ్చు దేవుని ఒక క్రమశిక్షణ అని అనుకోవచ్చు మనల్ని దేవుని భక్తిలో దేవుని మార్గములో నడిపించడానికి ఆయన ఏర్పరచినటువంటి ఒక విధానం అని అనుకోవచ్చు ఈ కరోనా మహమ్మారి ఇది నేను ఉట్టిగా చెప్పట్లేదు వాక్యాన్ని సద్దుతో వినండి దేవుని వాక్యానికి ఈ మహమ్మారికి ఎంత దగ్గర సంబంధం ఉందో మీరే తెలుసుకుంటారు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము దానికి ఆధారం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ వాక్యం మీరే మాత్రం కాదు మీ కుటుంబ సభ్యులందరూ వినాలి అలాగే మీ తోడి సోదరి సోదరులకి తెలిసిన స్నేహితులకి ఫ్రెండ్స్కి ఇది పంపించండి ఎందుకంటే పరిబిళ్ళారా ఆదివారం సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించుకోవాలని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ శిరసావహించే బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది ప్రతి క్యాథలిక్స్కి ఉంది అది మనం పాటించకపోతే ప్రియబిళ్ళారా ఇటువంటి శిక్షలు ఇటువంటి కరోనాలు ఇటువంటి వేరే వేరే వైరస్లు వ్యాధి బాధలు చాలా ఇంకా వచ్చే అవకాశం ఉంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 అందువలన ప్రియబిళ్ళారా మీ ఒక్కొక్కరి మీద మీ కుటుంబం మీద మన రాష్ట్రం మీద దేశం మీద ప్రపంచములో చచ్చిపోయినటువంటి లక్షలాది మంది మీద కరోనా వ్యాధిలో ఉన్నటువంటి కోట్ల మంది మీద ప్రేమ కలిగి ఒక గురువుగా ఒక బోధకుడుగా బాధ్యత కలిగి ఆంతరిక వేదనతో దేవుని ఆత్మ కలిగించు పౌరుషమతో బిడలారా ఈ వాక్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే సమయం ఆసన్నమైనది మనం మేల్కోవటానికి కళ్ళ తెరచి చూడటానికి సమయము ఆసన్నమైనది అందుకే ఈరోజు ఈ సాబత్తు దినము అని ఒకే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియబడలారా దేవుడైన యావే సీనాయి కొండ మీద రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పల్లకలలో 3వ ఆజ్ఞ సాబత్తు దినము ఒక వ్యక్తి ఎలా ఆచరించాలి చక్కగా ఉంటుంది నిర్గమకాండం 20 అధ్యాయములో చదువుతాం 8 నుంచి 11 వరకు వచ్చిన చదివితే బిడ్డలారా సాబత్తు దినములో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు చక్కగా దేవుడు రాసి ఇచ్చాడు విందాం 8 నుంచి 11 వరకు వచనాలు విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు దానిని పవిత్ర చేయుడు
ఆరు రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొన వలియను ఏడవ రోజు మాత్రము మీ దేవుడైన యావేకి పవిత్రమైన విశ్రాంతి దినము ఆ రోజు మీరు గాని మీ కుమారులు గాని కుమార్తెలు గాని పనివారు గాని జంతువులు గాని మీ ఇంటనున్న పరదేశీయులు గాని ఏ పని చేయకూడదు యావే ఆరు రోజులలో ఆకాశమును భూమిని సముద్రమును వాని యందుండి వారిని సృష్టించెను ఆయన ఏడవ రోజు విశ్రమించెను కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమైన దానిగా చేసెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియపిల్లారా ఎంత చక్కగా నిర్గమకాండం 20:8 నుంచి 11 వరకు వచనాలలో సాబత్ దినం మనం ఏం చేయాలని మనకి ప్రభువు చెప్పి ఉన్నాడు మీరు గాని మీ ఇంట్లో మీ పిల్లలు గాని నీ భార్య గాని భర్త గాని అమ్మ గాని నాన్న గాని కుటుంబ సభ్యులు మాత్రం కాదు మీ ఇంట్లో పనివాళ్ళు ఉండే పనివాళ్ళు కూడా సాబత్ దినం పరిశుద్ధంగా ఆచరించాలి ఆ దినం ఎటువంటి పనులు చేయవద్దు అది విశ్రాంతి దినము అన్ని విధాలుగా అన్ని రకమైనటువంటి బాధ్యతలు వదిలిపెట్టి ఆ రోజు దేవుని కోసం కేటాయించబడినటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన దినము అనే వాక్యం పలుకుతూ ఉంది దానికి మూలాధారం ఏంటంటే సృష్టి ఆరంభములో బిడ్డలారా మనం చదువుతూ ఉన్నాం ఆదికాండం 2:1-3 వచనం మనం చదివితే దేవుడైన యావే భూమి ఆకాశమును అందులో ఉన్న సమస్త వస్తువులను సృష్టించి ఆయన ఆరు రోజులు తన పనులు ముగించి ఏడవ నాడు విశ్రాంతి దినముగా ప్రఖ్యాపన చేసుకుని దాన్ని పవిత్రపరచును అని ఆదికాండం 2:1-3 వరకు వచనాలను ఆధారం చేసుకొని నిర్గమకాండం 20:8-11 వరకు ఈ ఆజ్ఞలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు విందామా ఈ విధముగా ఆకాశము భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా రూపొందెను ఏడవ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను ఆనాడు విశ్రాంతి పొందెను సృష్టిని పూర్తి చేసి ఏడవ నాడు పనిని మానివేశెను కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నా ప్రశ్న ఒకటే మీరు కూడా ఒకవేళ ఇలా అనుకుంటారు ఏంటి దేవుడు ఆ రోజులు పని చేస్తే అలసిపోయాడా ఆయనకి ఏడో నాడు విశ్రాంతి కావాలా ప్రియులారా దేవుడు సృష్టికర్త సర్వజ్ఞాని సర్వశక్తివంతుడు ఆయన అలసి సొలసిపోయేవాడు కాదు ఆయనకి విశ్రాంతి అక్కరలేదు కానీ ఎందుకు దేవుడు అలా చేశాడంటే ప్రియులారా ఆయన సృష్టించినటువంటి మనిషివైన నువ్వు నేను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదని మనకి ఒక నమూనా మనకు ఒక ఉదాహరణము ఆయన చూపిస్తూ ఉన్నాడు ఈ సృష్టి కర్మము ద్వారా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆయన చూపిస్తూ ఉన్నాడు నీవు నేను ఏం చెయ్యాలి ఎందుకంటే ప్రియపిల్లారా ఆయన ఆరు రోజులు తన పనులు చేసి ఏడవ నాడు విశ్రాంతి తీసుకొని ఆ రోజును పవిత్రపరచాడు అని వాక్యం పలుకుతూ ఉండే ప్రియ సహోదరి సహోదరులారా ఆ రోజు ఒక మనిషికి శరీరానికి మనస్సుకు ఆత్మకు ప్రియపిల్లారా విశ్రాంతి కావాలి నీవు వాడుతున్న ప్రతి ఒక్క పని ఆయుధానికి విశ్రాంతి కావాలి నీ పొలము భూమికి విశ్రాంతి కావాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మన ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో ప్రియపిల్లారా హైందవులకి ఒక ఆచారం ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి ఆయుధ పూజ అని పేరు పెట్టుకుని ఒకరోజు ప్రతి ఒక్క వ్యక్తి వారు వాడుతున్నటువంటి ఆయుధాలను పనిముట్టిని వారి దగ్గర ఏదైతే ఉన్నాయో బిడ్డలారా అది వాహనాలైనా ఆయుధములైనా ఏ పనిముట్టి అయినా ఏ వస్తువులైనా వాటన్నిటినీ ఒకరోజు పూజ చేయటానికి పూజించటానికి దానికి రెస్ట్ ఇవ్వటానికి దాన్ని గౌరవించటానికి ఒకరోజు నిర్ణయించి ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరరా ఆయుధ పూజ అని ఒక రోజు ఉంది కానీ దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటి ప్రియపిల్లారా మనకి ఇది ఆయుధ పూజ కాదు నేను ఈ ఆయుధ పూజ అని ఒక ఉదాహరణ చెప్పాను కానీ ఇది ఆయుధ పూజ కాదు మనం ఏం చేస్తున్నామంటే
ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ని ఆధారం చేసుకొని సృష్టికర్తైన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు శిరసావహించి మనము ఆరు రోజులు అంటే సోమవారం నుండి శనివారం వరకు నీవు అన్ని పనులు చేసుకో. అది పని చేయటానికి బాగా కష్టపడు, బాగా సంపాదించుకో, అన్ని విధాలుగా శ్రమించు, సంపాదించుకో. కానీ ఏడవ నాడు ఒకరోజు విశ్రాంతి దినము, అది దేవుడు పవిత్రపరచినటువంటి ఒక దినము అని ప్రియులారా మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. అందువలన తప్పకుండా ప్రియులారా నీవు నేను దేవుని ఆజ్ఞలు అనుసరించి దేవుడు పరిశుద్ధపరచినటువంటి సాబత్ దినము ఆదివారము మనము కూడా అన్ని పనులు మానివేసి మీ ఇంట్లో పనివాళ్ళుండే పనివాళ్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలి ఆదివారం. ప్రియులారా గమనించండి, మీ ఇంట్లో ఏ పని పెట్టవద్దు ఆ రోజు, ఏ పని చేపించవద్దు ఆ రోజు. నీకు మాత్రం కాదు విశ్రాంతి, సాబత్ దినం బయట నుంచి ఎవరిని కూడా మీ ఇంటికి ఒక పని కోసం పిలవద్దు, ఇంట్లో పని పెట్టవద్దు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆదేశం. ఆజ్ఞ ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా సద్దుతో వినండి. నేను మీ సద్దును మీ మనస్సును పాత నిబంధనకి తీసుకెళ్తున్నాను. చాలా లోతుగా మనం దేవుని ఈ ఆజ్ఞ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియపడలారా గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో దాదాపు 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ప్రియులారా అక్కడి నుంచి వారు సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణం చేస్తూ కానాను దేశానికి వాళ్ళు చేరుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన భూమిని వారు స్వాయత్తం చేసుకున్నారు. ఈ కథ మీకు తెలుసు. కానాను దేశంలో ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలు 845 సంవత్సరాలు ఉన్నారు. గమనించండి, కానాన్ దేశాన్ని స్వాధీనం చేసుకుని 845 సంవత్సరాలు వారు కానాన్ నివాసులుగా ఉన్నారు. ప్రియులారా ప్రాబ్లం ఏంటంటే కానాన్ దేశాన్ని స్వాయత్తం చేసుకున్నటువంటి ఇజ్రాయేలీయులు చక్కగా దేవుని ఆజ్ఞలు వారు పాటిస్తూ ముందుకొచ్చారు. సాబత్ దినం కూడా పరిశుద్ధంగా ఆచరించేవారు. కానీ తర్వాత మెల్లమెల్లగా సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా దేవుని పట్ల భక్తి తగ్గిపోవటం, దేవుని పట్ల దేవ భయం తగ్గిపోవటము, దేవుని ప్రేమ తగ్గిపోవటము, అలాగే దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా వారు ఉండటం మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో, చరిత్రలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సాబత దినములో చెయ్యకూడని పనులు చేయటము, సాబత దినములో పాప కార్యములు చేసుకుంటూ ఇజ్రాయేల్ ప్రజలు జీవించటం ప్రారంభించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అప్పుడు దేవుడైన యావే యెరమయా ప్రవక్తని ఇజ్రాయెల్ దేశానికి పంపించాడు. యెరమయా ప్రవక్త 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశములో అటు ఇటు పిచ్చివాడుగా తిరిగి చెప్పలు లేకుండా దేవుని సందేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి అందచేస్తూ మీరు మారు మనసు పొందండి, సాబత దినం పరిశుద్ధంగా ఆచరించండి, సాబత దినములో చెయ్యకూడని పనులు మీరు చెయ్యవద్దు, పాప జీవితం మానేవేయండి, లేకుంటే మీకు దేవుని నుండి శిక్ష రాబోతూ ఉంటుంది, మీ దేవాలయము ఆక్రమించబోతూ ఉంటుంది, అన్నిటినీ శత్రువులు వచ్చి తగలబెట్టేస్తాడు, మీ పిల్లలు, మీ కుటుంబము, మీ ఆస్తిపాస్తులు అన్నీ కూడా మీరు కోల్పోతారు, మీరు ప్రవాసిగా కొనిపోబడతారు అని చెప్పి యెరమయా ప్రవక్త 40 సంవత్సరాల పిచ్చివాడుగా అటు ఇటు తిరిగి ప్రజలకి వాక్యం బోధించాడండి, దేవుని సందేశాన్ని అందించారండి. కానీ ఎవడని యెరమయా ప్రవక్త చెప్పిన మాట పట్టించుకున్నాడా? వీడు పిచ్చోడని చెప్పి ప్రియులారా యెరమయా ప్రవక్తని పిచ్చి కుక్కలాగా కొట్టాడు ఇజ్రాయేల్ ప్రజలు. ఆయనని నీరు లేని బావిలో పడేశాడు, యెరమయా ప్రవక్తని చంపేయడానికి ప్రయత్నం చేశాడు, పిచ్చోడుగా చూశాడు.
కానీ దేవుని మాట మాత్రం ఇజ్రాయేలీయులు ప్రియులారా అస్సలు పట్టించుకోలేదు. 40 సంవత్సరాలు యెరమయా ప్రవక్త బోధించిన బోధ ఏంటంటే అందులో చాలా స్పష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక సందేశం పెట్టాలరా మనం చదువుతూ ఉన్నాం. యెరమయా ప్రవక్త గ్రంథం 17వ అధ్యాయంలో 21 నుంచి మనము 23 వరకు ఒకసారి వింటే యెరమయా ప్రవక్త బోధించిన బోధనలో చాలా ముఖ్యమైన బోధన ఏంటంటే మీరు సాబత్తు దినం పరిశుద్ధంగా ఆచరించండి, సాబత్తు దినములో మీరు పనులు చేయవద్దండి, మీరు భారం బరువు మోయవద్దండి, ఇది దేవుని ఆజ్ఞ అని యెరమయా ప్రవక్త బోధించిన బోధనలో 2-3 అంశాలు మాత్రం విందామా. 21 నుంచి 23 వరకు. నీవు వారికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము, మీకు ప్రాణముల మీద తీపి కలదేని విశ్రాంతి దినమున బొరువులు మోయకుడు, యెరూషలేము ద్వారముల గుండా వేనిని మోసుకుని రావలదు. విశ్రాంతి దినమును మీ ఇండ్ల నుండి ఎట్టి బరువులను మోసుకుని రావలదు. మీరు ఆ దినమున ఎట్టి పనియు చేయరాదు. నేను మీ పితారులతో ఆజ్ఞాపించినట్లే మీరును దానిని పవిత్ర దినముగా ఎంచవలను. మీ పితారులు నా పలుకులు ఆలింపలేదు, లక్ష్యము చేయలేదు, పైగా వారు మొండివారై నాకు లొంగరయ్యి నా ఉపదేశమును అంగీకరింపరయ్యి. అలాగే 27వ వచనం కూడా విందామా. మీరు ఇలా సాబతు దినం ఆచరించకుండా దేవుని ఆజ్ఞలు ఉల్లంఘిస్తే తప్పకుండా శిక్ష రాబోతుంది అని, మీకు దేవాలయం ఉండదని, ఆరాధన ఉండదని, బలులు ఇంకా ఉండవని, కానుకలు ఉండవని, ప్రార్థన చేసే మందిరం కూడా ఉండదని యెరమయా ప్రవక్త హెచ్చరించి మాట్లాడాడు 27వ వచనంలో. విందామా. కానీ మీరు నేను ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును పవిత్ర దినముగా గణింపరేని, యెరూషలేము వీధుల గుండా బొరువుల మోయిట మానరేని, నేను నగరము ద్వారములకు నిప్పంటింతును, నగరములోని ప్రసాదములు మంటలలో బొగ్గగును, ఆ మంటలను ఎవరును ఆర్పలేరు. ప్రియులారా, యెరమయా ప్రవక్త పలికిన ఈ మాట అచ్చట్టు జరిగి తీరింది ఇజ్రాయేల్ చరిత్రలో. 40 సంవత్సరాలు దేవుని ప్రవక్త వారిని హెచ్చరించిన 40 సంవత్సరాల దేవుడు ఓర్పుతో సహనముతో ఇజ్రాయేల్ ప్రజల కోసం వేంచేసి ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ప్రియబిళ్ళారా గమనించండి, వారు 845 సంవత్సరాలు తిని త్రాగి తిరిగి బిందాస్ ఎంజాయ్ చేసుకున్న తర్వాత దేవుడు పంపించాడు నబుకద్నెజర్ అనేటువంటి ఒక బాబులోనియన్ అన్య రాజును పంపించాడు. ఇజ్రాయేల్ దేశం కంటే ప్రజల కంటే ఎంతో శక్తి బలము కలిగినటువంటి సైన్య బలం ఉన్నటువంటి ప్రియులారా బాబులోనియా దేశ అధిపతి అయినటువంటి నబుకద్నెజర్ వచ్చి ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమించి ప్రియులారా దేవాలయం తగలబెట్టాడు. రాయి మీద రాయి మిగలకుండా అన్నిటినీ మంట కలిపేశారు, ధ్వంసం చేశారు. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయం సొలొమోన్ మహారాజు కట్టాడు. ప్రియులారా ఆలయములో దేవునికి అర్పించడానికి వారు తయారు చేసి పెట్టినటువంటి అన్ని పవిత్రమైన పాత్రను, వెండి బంగారముతో చేయబడిన అన్నిటినీ ఆయన ధ్వంసం చేసి తీసుకెళ్ళాడు బాబిలోనియా దేశానికి. అంతే మాత్రం కాదు, ఇజ్రాయేల్ ప్రజలను యెరమయా ప్రవక్త పలికినట్లే తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలని అందరినీ కూడా కాళ్ళు చేతులు బంధించి బానిసులుగా, ప్రియులారా బైబిల్ చరిత్రలో ఉంటుంది, బాబిలోనియన్ ఎగ్జైల్ అనేటువంటి ఒక సంఘటన ఉంటుంది బైబిల్లో పడలారా. అంటే బాబిలోనియా ప్రవాస కాలము ఎన్ని రోజులు? 70 సంవత్సరాలు. 845 సంవత్సరాలు బాగా తిని త్రాగి దేవుని మాట పాటించుకోకుండా, సాబత్తు దిన పరిశుద్ధంగా ఆచరించకుండా దేవుని ప్రవర్తన యెరమయా ప్రవక్త మాట కూడా పడచెవిని పెట్టి తిరిగారు. దానికి దేవుడు విధించిన శిక్ష. యెరమయా ప్రవక్త పలికిన మాట అచ్చట్టు జరిగింది. 70 సంవత్సరాలు వారు ఈ 840 సంవత్సరాలు సాబత్తు దినం ఆచరించకుండా కష్టపడి సంపాదించిన ఆస్తి పాసులు అన్ని పోయాయి. వాళ్ళ పొలము, వారి మందలు, మేకలు, పశువులు, జంతువులు, ఆస్తి పాసులు, కుటుంబం, భార్య, పిల్లలు అందరూ నాశనమయ్యాయి. 1-2 కాదండి,
డెబ్బై సంవత్సరాలు జంతువుల కంటే పశువుల కంటే హీనమైనటువంటి పరిస్థితికి వారు మారిపోయారు. ఐగుప్తులో 450 సంవత్సరాలు ఎలా బానిసలుగా మారారో అలాంటి ఇంకొక చరిత్ర సంఘటన జరిగింది. 70 సంవత్సరాలు బాబులోనియా దేశములో నబుకద్నెస్సర్ చక్రవర్తి కాలములో ఇజ్రాయెల్ దేవుని బిడ్డలే బానిసలు కొనిపోబడ్డారు, ఖైదీలుగా నడిపించబడ్డాడు. ఇది చరిత్ర సంఘటన. ప్రిబిళ్ళారా, ఈ 70 సంవత్సరాలు ఏడ్చి బాధపడి జంతువుల కంటే పశువుల కంటే హీనమైనటువంటి జీవితాన్ని గడిపి ఏమీ లేని వాళ్ళుగా మిగిలిపోయినటువంటి కొన ఊపిరి మాత్రముతో మిగిలిపోయిన ఇజ్రాయేల్ ప్రజలను వారు మళ్ళా ప్రభువు దగ్గరికి వచ్చి ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి వారి పాపములు ఒప్పుకున్నప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం వెలుగుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఇంకా కొంతమంది ప్రవక్తలు నాయకులను పంపించారు. పరిశుద్ధ గ్రంథం చక్కగా ఉంటుంది. ఎజ్రా, నెహేమియా, ప్రియులారా, జెరుబాబెల్, హగ్గాయి, జకరాయ ఇటువంటి ఇంతమంది ప్రవక్తలను దేవుడు పంపించి 70 సంవత్సరాల పనిష్మెంట్ తర్వాత వారిని మళ్ళా తిరిగి తీసుకున్నారు ఇజ్రాయెల్ దేశానికి, అనగా కానాను అనే దేశానికి వారిని మళ్ళా తీసుకొచ్చారు. ఇది ప్రియులారా చరిత్ర సంఘటన. నా ప్రశ్న ఒకటే, దేవుడు తన సొంత బిడ్డలుగా ఎన్నుకుని అభిషేకించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఈ బాబులోనియా ప్రవాసులుగా వెళ్ళిపోవటానికి కారణము ఏమిటి? దానికి కారణం ఎక్కడ ఉందంటే ప్రియులారా, నేను ఈ చరిత్ర సంఘటన అన్నీ నాకు ఇప్పుడు చెప్పే టైం లేదు, కానీ అందువలన కొన్ని హోంవర్క్స్ మీకు ఇస్తున్నా. కొన్ని హోంవర్క్ మీరు చేయాలి. ఈ హోంవర్క్ మీరు చేస్తే నేను ఎంత లోతుగా ఈ వాక్యాన్ని తీసుకెళ్తున్నానో మీకు అర్థమవుతుంది. అది చదవకపోతే బిడ్డలారా మీకు ఇది అర్థం కాదు. ఎందుకంటే చాలామంది క్యాథలిక్స్ ఒక మంచి గుణం ఉంది, అసలు బైబిల్ చదవరు. క్యాథలిక్స్ ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే అస్సలు బైబిల్ చదవరు. నేను చెప్తున్నాను బిడ్డలారా, దయచేసి మీరు పని చేయండి. ఎందుకు ఇజ్రాయేలులు ప్రవాసీలుగా కొనిపబడ్డాడంటే, 70 సంవత్సరాలు నరక యాతన అనుభవించారంటే దానికి కారణాలు పరిబెళ్ళారా, 7 కారణాలు ఉన్నాయి. 7 కారణాలు. ఈ 7 కారణాలు అన్ని నేను ఇప్పుడు చెప్పను బిడ్డలారా, కానీ ఈ 7 కారణాలు అన్ని ఎక్కడ ఉన్నాయంటే ప్రియులారా, రాజుల 2వ దినచర్య 36వ అధ్యాయం మీరు చదువుకోండి. 2 Chronicles chapter 36, రాజుల 2వ దినచర్య 36వ అధ్యాయంలో 7 కారణాలు ఉన్నాయి ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలని దేవుడు ప్రవాసిగా కొనిపబడటానికి అవకాశం ఇచ్చాడు. అన్యుడైనటువంటి నబుకద్నెస్సర్కి ఎందుకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు? ప్రియులారా, ఇవి అన్నీ మీరు చదువుకోండి, ఇది మీ హోంవర్క్. కానీ నేను ఇప్పుడు కేవలము 7వ కారణం మాత్రం తీసుకుంటున్నా, ఓన్లీ ద 7th రీజన్. ఎందుకంటే సాబత్ దిన సంబంధమైనటువంటి ఈ 7వ కారణం ప్రియులారా ఎక్కడ ఉంది అంటే, మనం చదువుతున్నాం బిడ్డలారా, లేవీ కాండం 25వ అధ్యాయంలో ఉంటుంది ఈ కారణం. ఇది కూడా మీ హోంవర్కే. లేవీ కాండం 25వ అధ్యాయం మీరు చదవాలి. నీకు 2 హోంవర్క్స్ ఉన్నాయి. 1, రాజుల 2వ దినచర్య 36వ అధ్యాయం చదవాలి, అప్పుడు మీకు తెలిసేది 7 కారణాలు. అలాగే ప్రియులారా, లేవీ కాండం 25వ అధ్యాయం మీరు చదవాలి, అక్కడ చక్కగా ఉంటుంది నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి 7వ కారణం. మంచిగా ప్రియులారా, అది ఇక్కడ ఏం చదవటం లేదు. నేను ఆ హిస్టరీ, ఆ లేవీ కాండం 25వ అధ్యాయంలో ఏముందో అది మీకు ఒకసారి చెప్తా, ఒకసారి వినండి. ప్రియులారా, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అదేంటంటే, మీరు 6 సంవత్సరాలు మీ పొలమును భూమిని బాగా మీరు కల్టివేట్ చేయండి, పంట పండించండి, భూమిని దున్ని విత్తనములు నాటి చక్కగా పంట పండించి మీరు
బాగా సమృద్ధితో మీరు జీవించండి. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 7వ సంవత్సరం ఒక సంవత్సరం అంతా మీ భూమిలో గాని మీ పొలములో గాని ఎటువంటి పని చేయకుండా ఈ భూమికి కూడా విశ్రాంతి ఇవ్వాలి. గమనించండి, మనుషులకు మాత్రం కాదు, మీ పొలములో మీ పంటకి భూమికి విశ్రాంతి కావాలి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ లేవికాండం 25వ అధ్యాయంలో. అప్పుడు ప్రజలు అడిగారు దేవుణ్ణి, ప్రభువా, 6 సంవత్సరాలు పంట పండించి 7వ సంవత్సరం 12 నెలలు ఏమి చేయకుండా వదిలిపెడితే మేము ఏం తినాలి, మేము ఎలా బతకాలి? సరే, న్యాయ సంబంధమైనటువంటి ప్రశ్న. దేవుడు అప్పుడు ప్రజలతో ఏమన్నారంటే, మీరు 6వ సంవత్సరం పంట పండించినప్పుడు మీకు 3 రెట్లు పంట నేను ఇస్తాను. చదువుతో వినండి, 1, 2, 3, 4, 5 సంవత్సరాలు పంట పండిస్తే ఏమవుతుంది? మీకు మామూలుగా సాధారణమైనటువంటి పంట పంటను, మీ కృషిని బట్టి పంట పంటను. కానీ 6వ సంవత్సరము మీరు పంట పండించినప్పుడు దేవుడైన యావే 3 రెట్లు వారికి ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు వారికి వాగ్దానం ఇచ్చారు. అనగా 7వ సంవత్సరం పంట పండించుకోకుండా 6వ సంవత్సరం పండించిన పంటలో వారికి 3 రెట్లు దేవుడు ఇచ్చినప్పుడు దానితో వారు మంచిగా తిని సమృద్ధి కలిగి ఉండటానికి దేవుడు వారికి ఈ ఆజ్ఞ, ఈ ఆదేశం ప్రియబిళ్ళారా ఇచ్చారు. బాగుంది కదా ఈ డీల్, బాగుంది ఈ అగ్రిమెంట్, బాగుంది ప్రియబిళ్ళారా. ఏమైనా సరే మొదటిలో కొన్ని సంవత్సరాలు మంచిగా దేవుడి ఆజ్ఞ ప్రకారము వారు చక్కగా పాటించేవారు. కానీ మెల్లగా ప్రియబిళ్ళారా, సంవత్సరాలు కొద్దిగా దాటిపోతున్న కొలది మనిషిలో స్వార్థం పెరిగింది, ధనాసక్తి కలిగింది, అత్యాశ కలిగింది, ఎక్కువ సంపాదించాలి, ఎక్కువగా పండించాలి, డబ్బు కావాలి అని ప్రాపంచిక ఆసక్తి వారిలో ప్రియబిళ్ళారా పెరిగింది. కాబట్టి ఏం జరిగింది? వారు 7వ సంవత్సరం పంట పొలానికి భూమికి విశ్రాంతి ఇవ్వకుండా 7వ సంవత్సరములు కూడా పంట పండించటం ప్రారంభించారు ఇజ్రాయేలీలు. ఒక సంవత్సరం ఎందుకు భూమి వదిలిపెట్టాలి? ఒక సంవత్సరం ఎందుకు పొలం వదిలిపెట్టాలి? ప్రియులారా గమనించండి, లెక్క ప్రకారము ఎన్ని ఆదివారాలు సాబత్తు దినంగా వారు ఆచరించలేదో, ఎన్ని సంవత్సరాలు వారు భూమికి పంట పొలానికి విశ్రాంతి ఇవ్వలేదో ప్రియులారా దేవుడు అవి అన్ని లెక్క పెట్టారు. ఎన్ని సంవత్సరాలు? 845 సంవత్సరాలు తిని త్రాగి బాగా ఎంజాయ్ చేసుకున్నారు. దేవుని లెక్క ప్రకారము ప్రియులారా ఇజ్రాయేలీలు 70 సంవత్సరాలు సాబత్తు దినం ఆచరించలేదని, 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి ఇవ్వలేదని దేవుడు లెక్క పెట్టి ప్రియులారా వారిని 70 సంవత్సరాలు ప్రవాసీలుగా బాబులోనే దేశానికి పంపించినప్పుడు ఏం జరిగింది? 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి వచ్చింది. 70 సంవత్సరాలు పంట పండించే వాళ్ళు లేరు, 70 సంవత్సరాలు ఏమి చేసేవాళ్ళు లేరు, మనుషులే మిగలలేదు. ఈ 70 సంవత్సరాల పాటు ప్రవాసిగా వెళ్ళిపోవటానికి ముఖ్యమైన కారణం ఇదే ప్రియబిళ్ళారా, 70 సంవత్సరాలు సాబత్తు పాటించలేదు, 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి ఇవ్వలేదు. దేవుడు అవి అన్ని లెక్క పెట్టి ఉమ్మడిగా ఒకేసారిగా శిక్ష విధించి పంపించేశారు. ఖైదీలుగా, బానిసులుగా ప్రవాసానికి ఇజ్రాయేల్ దేశానికి, భూమికి, పొలానికి ప్రియులారా 70 సంవత్సరాల విశ్రాంతి దేవుడిచ్చాడు. ఇది మొదటి కారణం బిడ్డలారా. నేను ఎందుకు ఈ సాబత్తు దిన ఆచరణము కరోనా వ్యాధితో నేను ఎందుకు కంపేర్ చేస్తూ ఉన్నాను ప్రియబిడ్డలారా? ఒక విషయం గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి మనలో
ఎంతమంది సాబత్ దినం పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉన్నాము? ఏ పని చేయకుండా, ఏ వ్యాపారము, ఏ వ్యవసాయం చేయకుండా, ఏ బాధ్యతలు నిర్వహించకుండా నువ్వు, నీ అమ్మ, నీ నాన్న, నీ భార్య, భర్త, పిల్లలు, మీ ఇంట్లో ఉన్న పనివాళ్ళు, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పని వస్తువులు, పనిముట్టులు, పని సామాగ్రిలు, అలాగే బయట నుంచి కూడా మీ ఇంటిలో పనివాళ్ళని పిలిపించకుండా, ఎటువంటి పనులు చేయించకుండా పూర్తిగా అది బిడ్డలారా విశ్రాంతి ఇచ్చి ఏ పనులు చేయించకుండా చేయకుండా దేవుని దినమని, ఆయన పరిశుద్ధపరచిన దినమని ఎంతమంది సాబత్తు దినము పరిశుద్ధంగా ఆచరించే అలవాటులో ఉన్నారు? ఇప్పుడు ఏమైందండి, మార్చి నెల 22వ తారీఖు నుంచి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాక్డౌన్ ప్రఖ్యాపన చేశారు, ఘోషణ చేశారు. ప్రియులారా, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం మనం. రోడ్డు మీద వాహనాలు లేవు, అన్ని రహదారులకి రోడ్లకి సాబత్తు దినం వచ్చింది, షాపులన్నీ మూసేయబడ్డాయి, అన్ని షాపులకి వ్యాపారాలకి విశ్రాంతి కలిగింది, ఒక్క పనివాడు రావటం లేదు, పని మనుషులందరికీ విశ్రాంతి సాబత్తు దినము. ఏ బాధ్యత కానీ, ఏ పని కానీ ఏమి చేయకుండా ప్రియులారా అందరూ మూసుకొని కూర్చోలేదా 3 సంవత్సరాలు ఇంట్లో, 3 నెలలు ఇంట్లో? నువ్వు నేను మూసుకొని కూర్చున్నామా లేదా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎంతో మందికి ఉద్యోగాలు పోయాయి, లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి, ఉద్యోగం లేదు. ఇప్పుడు రెండవదిగా ఎంతో మందికి గత 4 నెలలుగా జీతం రావటం లేదు, సాలరీ ఇవ్వటం లేదు. ఎంతో మందికి మీ బ్యాంక్ నుంచి మీకు డబ్బు రావటం లేదు. ప్రియులారా, ఎంతో మంది ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లల పెళ్ళి, ఇల్లు, వ్యాపారము, వ్యవసాయము, అన్ని విధములైనటువంటి మానవ బాధ్యత పనుల సంబంధమైన అన్ని విషయాల మీద దెబ్బ తగిలిందా లేదా? బాధలో ఉన్నామా లేదా? ప్రియులారా, నా దగ్గర చేతులు చాచి అడుక్కున్న వాళ్ళు వచ్చారు. ఒకప్పుడు మంచి మంచి ఉద్యోగములు ఉన్నవాడు, హోటల్స్ నడిపించేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, సామి ఏమీ లేదు, నువ్వేమైనా కొనుక్కోవాలంటే ఎన్ని రెట్లు డబ్బులు నువ్వు ఇవ్వాలి, నువ్వేమైనా అమ్మాలనుకుంటే దానికి విలువ ఉందా? ప్రియులారా, నీ పిల్లల చదువేంటి, నీ ఉద్యోగం ఏంటి, అన్ని విధాలుగా ప్రియపడ్డారా? 3 నెలలు మాత్రం కాదండి, ఇంకా అయిపోలేదు, అయిపోలేదు. ప్రియపడ్డారా, ఇప్పుడు కూడా కరోనా కరోనా అని భయపడుతూ ఉండటం లేదా, జీవించటం లేదా? ఎవరిని చూసినా వీడి కరోనా ఉందా, ఆమె కరోనా ఉందా, నాకు వచ్చేస్తుందా, నాకేమవుతుంది? ప్రియపడ్డారా, ఎటువంటి మరణ భీతిలో కాదా ఈరోజు ప్రపంచము, నీవు నేను జీవిస్తూ ఉన్నాం? సాబత్తు దినం పరిశుద్ధంగా ఆచరించుకోకుండా, దేవునికి మహిమ చెల్లించుకోకుండా, ఆదివారం సాబత్తు దినం కూడా పని 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 పని, డబ్బు 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 అని మనుషులు తిరిగారు. ప్రియులారా, అవి అన్నీ కూడా ఇప్పుడు మనిషికి ఏమైపోయాయి ఆలోచించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, దేవ వర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు
ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా రెండవ కారణము ఎందుకు సాబత దినం మనం పరిశుద్ధంగా ఆలోచించు ఆచరించాలి సాబత దినములో ఎటువంటి పనులు చేయకుండా దేవునికి కనత మహిమ చెల్లించే రోజుగా ఆదివారం మనం ఎందుకు పరిశుద్ధంగా సాబత దినంగా ఆచరించాలి అంటే రెండవ కారణం బిడ్డలారా తీసుకుందాం ద్వితీయ ఉపదేశకాండం 5వ అధ్యాయము 15వ వచనము ద్వితీయ ఉపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనములో ప్రియబిడ్డలారా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమన్నాడు ఐగుప్తులో ఫేరో శక్తివంతమైన బలాఢ్యమైన హస్తము నుండి ఇజ్రాయేల్ ప్రజలని విడిపించి తేను పాలు ప్రవహిస్తున్న కానాను దేశానికి నడిపించినప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య అద్భుత గొప్ప కార్యములను ఇజ్రాయేల్ ప్రజలు మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవటానికే సబత్తు దినము 7వ రోజు పవిత్రంగా ఆచరించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు విందామా 15వ వచనం మీరును ఒకప్పుడు ఐగుప్తున బానిసలుగా ఉంటారని గుర్తించుకొనుడు మీరు ఒకప్పుడు బానిసలుగా ఉన్నారని గుర్తించుకో ఒకప్పుడు మీకు ఒక గతం ఉంది అని గుర్తించుకో బిడ్డలారా గతం ఒకటి ఉంది అందరికీ నువ్వు ఎక్కడి నుంచి పైకి ఎదిగావు ఎక్కడి నుంచి పైకి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిరి సంపదలు ఎక్కడి నుంచి వచ్చింది ఉద్యోగము ఎవరిచ్చారు ఈ డబ్బు ఎవరిచ్చారు ఈ ఆరోగ్యం మనుషులు మర్చిపోతూ ఉన్నారు దేవుణ్ణి అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు కూడా ఒకప్పుడు ఐగుప్తుల దేశములో బానిసడుగా కుక్కలాగా జంతువులాగా బ్రతక్కారు అనేటువంటి ఒక రోజు ఉంది అని మీరు గుర్తించుకో అని ప్రభు అంటున్నాడు ఇంకా విందామా ప్రభుడనైన నేను మహాబలముతో శక్తితో మీ మచ్చట నుండి తోడ్కొని వచ్చితిని కనుకనే మీ ప్రభుడనైన నేను మీరు విశ్రాంతి దినమును పాటింపవలెనని ఆజ్ఞాపించుచున్నాను దేవుడు తన బలమైన హస్తముతో నిన్ను ఆ బానిసత్వాన్ని విడిపించి నిన్ను ఈ సమృద్ధికి ఈ ఆశీర్వాదానికి అభివృద్ధికి నడిపించాడు అని దేవుడు చేసిన గొప్ప కార్యములు తలంచుకోవటానికి స్మరించుకోవటానికి జ్ఞప్తికి తెచ్చుకోవటానికే దేవుడు సాబత్తు దినం నువ్వు నేను ఆచరించాలని ఆజ్ఞాపించాడు ఊరిక చెప్పలేదు సాబత్తు దినం పరిశుద్ధంగా ఆచరించమని ఇది రెండవ కారణం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఉటంపడిగా చేసుకున్నారని 10 ఆజ్ఞలు ఇచ్చారని దాని ప్రాముఖ్యత ఏంటో అని నిన్నటి దినాన చక్కగా మనం వాక్యములు ధ్యానించుకున్నాం అందువలన నేను ఆ ఉటంపడిగను ఇప్పుడు మాట్లాడకుండా తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనతో చేసిన ఇంకొక రెండవ ఉటంపడిగ ఉంటుంది ఏంటి ఉటంపడిగ దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో చేయబడినటువంటి ఉటంపడిగ ది ఆఖరి ఉటంపడిగ చివరి ఉటంపడిగ ప్రియబడలారా ఈ ఉటంపడిగలో ఏం జరిగింది మనకి మూడు రకాల డెలివరెన్స్ మూడు రకాల విడుదలలు జరిగాయి నెంబర్ 1 ప్రియబడలారా మత్తయి సువార్త 1:21 వచనములో దేవదూత యోసేపుకు కలలో కనిపించి చెప్పిన మాటలో ఒక మాట ఉంటుంది అదేంటంటే యువతి గర్భవతి అయి ఒక కుమారుని కనదవు నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును నెంబర్ 1 గమనించండి ఈ నూతన ఉటంపడిగలో యేసుక్రీస్తు సకల మానవులని నిన్ను నన్ను మనందరినీ పాపములమనేటువంటి బానిసత్వం విడిపిస్తాడు నెంబర్ 1 నెంబర్ 2 ప్రియపడలారా మనం చదువుతూ ఉన్నాం గలతీయ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14:15 వచనములో యేసుక్రీస్తు తన పరిశుద్ధమైనటువంటి సిలువపై అన్ని శాపములు నీకు నాకు విరుద్ధంగా లేకుండా అడ్డము లేకుండా పూర్తిగా ఆయన శాపములు తొలగించాడు శాపము నుండి నీకు నాకు నూతన ఉటంపడిగలో ఉన్నటువంటి యేసుక్రీస్తు విడుదల ఇచ్చాడు మూడవదిగా ప్రియపడలారు మనం చదువుతూ ఉన్నాం కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో చదువుతూ ఉన్నాము అన్ని రకాల బంధకాల నుండి యేసుక్రీస్తు నీకు నాకు విడుదల ఇచ్చాడు అంటే సాబత్తు దినము ప్రియపడలారా ఈ ఉటంపడిగా జ్ఞాపకం ఉంచుకోవటానికే ఆయన మనకు విశ్రాంతి దినంగా ఘోషణ చేశాడు యేసుక్రీస్తు ద్వారా
ఆయన మనకిచ్చినటువంటి ఒక శాశ్వతమైన విడుదల ఉంది బిడ్డలారా. దేని నుంచి? పాపము నుంచి విడుదల, శాపము నుండి విడుదల, సైతాను కలిగించు అన్ని బంధకాల నుండి ఆయన నీకు నాకు విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప విడుదలను యేసుక్రీస్తు శిలువ పాటల మరణ ఉత్థానము ద్వారా నీకు నాకు దేవుడు ప్రసాదించినటువంటి ఈ గొప్ప డెలివరెన్స్, ఆ గొప్ప విడుదల, ఆ గొప్ప ఆశీర్వాదము జ్ఞాపకం ఉంచుకోవటానికి సాబత్తు దినము ఆదివారం పరిశుద్ధముగా ఆచరించమని, దేవునికి మహిమ చెల్లించమని, దేవుని జ్ఞాపకం ఉంచుకోమని మనకి పరిశుద్ధ గ్రంథం చక్కగా ఈ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా ప్రశ్న ఒకటే, ఎంత బాధతో నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ప్రియపిల్లారా, సాబత దినం పరిశుద్ధంగా ఆచరించమని దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ ఎంతమంది కత్తోలిక్స్, ఎంతమంది క్యాథలిక్స్, నేను పుట్టు క్రైస్తవులమని గర్వంతో చెప్పుకున్నటువంటి ఎంతమంది దీన్ని పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉన్నారు, ఈ మాట శిరస్స వహిస్తూ ఉన్నారండి. ప్రియబిళ్ళారా, ఈ ఉటంపడిగా ఒకప్పుడు బానిసత్తులో ఉన్న నిన్ను యేసుక్రీస్తు ద్వారా విడిపించి స్వతంత్రమనానికి నడిపించినప్పుడు ఆ ఉటంపడిగైనటువంటి పరిశుద్ధ బలి పూజ, గమనించండి, ఆ శాశ్వతమైనటువంటి యేసుక్రీస్తు రక్తములో ముద్రించబడినటువంటి నూతన నిబంధన ప్రతి ఆదివారం ఒక దేవాలయములో, ఒక పారిష్లో ఆ కలవరి యాగబలిని జ్ఞాపకముంచుకుంటూ పరిశుద్ధ బలి భోజనం మనం అర్పిస్తూ ఉన్నాం. అన్ని ఆరాధన ఆలయాలలో, చర్చస్సులో ప్రతిరోజు కూడా మాస్ ఉంది, పరిశుద్ధ బలిభోజనం ఉంది. సరే, అందులో కొంతమంది వచ్చి పాల్గొంటారు, నో ప్రాబ్లం. ప్రియులారా, కనీసం ఆదివారమైన ఈ ఉటంపడిగా జ్ఞాపకం ఉంచుకొని ఆ సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు ఆజ్ఞ ఇస్తే, ప్రియులారా, నేను కళ్ళారా చూశాను క్యాథలిక్స్ ఆదివారం సాబతు దినము ఎలా ఆచరిస్తారు అంటే, ప్రియులారా, ఎంతోమంది పరిశుద్ధ బలి పూజకి చాలా ఆలస్యంగా, లేట్గా వస్తారు. చాలా ఆలస్యం, చాలా లేట్. ప్రియులారా, నీకు ఒక ఫ్లైట్ టికెట్ ఉంటే 2 గంటలైన ముందే ఎయిర్పోర్ట్కి వెళ్తావా లేదా? ఒక ట్రైన్ టికెట్ బుక్ అయి ఉంటే కనీసం ఒక 1/2 అవర్ అయినా ముందే రైల్వే స్టేషన్ నువ్వు చేరుకుంటావా లేదా? నీ కూతురికి, కొడుకుకి ఒక ఇంటర్వ్యూ ఉంటే 1 గంట సేపు ముందైనా ఆ ఇంటర్వ్యూ సెంటర్లకి నీవు చేరుకుంటావా లేదా? నీకు ఒక పరీక్ష ఉంటే నీ కూతుర్ని, కొడుకుని 1 గంటకు ముందైనా నీవు పరీక్ష సెంటర్కి తీసుకువెళ్తావా లేదా? నీకు ఒక ఎక్కడైనా ఒక పిక్నిక్ ఉంటే, ఒక పార్టీ ఉండే, ఒక మ్యారేజ్ ఉండే, ఒక పెళ్ళి ఉండే, ఏమైనా లోక సంబంధమైనటువంటి ఒక ప్రోగ్రాం ఉంటే నీవు ముందే లేచి సిద్ధపడి నువ్వు వెళ్తావా లేదా? ప్రాపంచిక సంబంధమైన అన్ని కార్యాలకి 1 గంట ముందే వెళ్తావే, 1/2 అవర్ ముందే వెళ్తావే, కనీసం టైంకైనా చేరుకుంటావే? ప్రియులారా, ఎంతమంది రోమన్ క్యాథలిక్స్, ఎంతమంది రోమన్ క్యాథలిక్స్ 6 గంటలకి పరిశుద్ధ బలి పూజ ప్రారంభిస్తూ ఉంటే 6 గంటలకి 5 నిమిషాల ముందైనా చర్చికి వెళ్తారండి? 10 గంటలకి మాస్ ఉంటే ఎంతమంది 10 గంటలకి కనీసం 5 మినిట్స్ ముందైనా చర్చిలో చేరుకుంటారండి? అంటే ఒక ట్రైన్ టికెట్ అయినా, ఒక పెళ్ళైనా, కిళ్ళైనా, నీకు లోక సంబంధమైన ఇటువంటి వాటికి విలువ ఉంది? దేవునికి, ఆయన పరిశుద్ధ యాగబలికి, నీ పాపాలు మన్నించే బలికి, నీకు విడుదల ఇచ్చే పరిశుద్ధ యాగబలికి విలువ లేదు కదా. అందుకే పరిశుద్ధ బలి పూజలో పాల్గొనడానికి వెళ్తున్న నువ్వు 1/2 గంట లేటు, 1/2 గంట లేటు నిర్లక్ష్యమతో వెళ్తూ ఉన్నావంటే ఇది రోమన్ క్యాథలిక్ చర్చెస్లో జరుగుతూ ఉన్నటువంటి సాబత్ దిన ఆచరణ క్రియలు. రెండవదిగా, చర్చిలో, గుడిలో స్థలం ఉన్నా లోపలికి రావటానికి, ఆ బలిపీఠం దగ్గరికి రావటానికి మనసు లేదు.
బయట నిలబడతారు గుడి బయట గుమ్మం బయట చర్చిలో ప్లేస్ లేకపోతే అంత ఫుల్ మనుషులు ఉంటే ఇక్కిరిసి కూర్చుంటే స్థలం లేదు కాబట్టి బయట నిలబడితే ఓకే నో ప్రాబ్లం కానీ ఎన్నో చర్చెస్లో లోపల ఫుట్బాల్ ఆడుకోవడానికి స్థలం ఉన్నా చాలా స్థలం ఖాళీగా ఉన్నా చర్చ్ లోపలికి వచ్చేవాళ్ళు కాదు కొంతమంది క్యాథలిక్స్ గుడి బయట నిలబడతారు గుడి బయట అక్కడ నిలబడి అటు ఇటు దిక్కులు చూస్తూ రాసుకొని పూసుకొని పోయి అమ్మాయిలని అబ్బాయిలని చూస్తూ వాళ్ళ చీర ఏంటి వీడి డ్రెస్ ఏంటి వాడి ప్యాంట్ ఏంటి వాడి నగలేంటి వాడి బంగారం ఏంటి ఇదన్నీ చూస్తూ అమ్మాయిల మీద కమెంట్ వేస్తూ అబ్బాయిల మీద కమెంట్లు వేస్తూ మొబైల్ ఫోన్లో మెసేజ్లు ఫోటోలు వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవి అన్ని చూస్తూ ఆదివారం మాసంలో పాల్గొంటున్న వారిని నేను కళ్ళారా చూశాను. ఇదేనా ఆదివారం సాబత్తు దిన పరిశుద్ధముగా ఆచరించేది? దేవుని ఏకై కుమారుడు శిలువ పాటుల మరణము ద్వారా తన పరిశుద్ధ రక్తమును వెలగాగట్టి కొనుక్కున్నటువంటి రక్ష, కొనుక్కున్నటువంటి విడుదల, కొనుక్కున్నటువంటి పాప క్షమాపణము నీకు అర్థం కాదు, బాధేస్తుంది బిడ్డలారా. అందుకే చెప్తున్నాను ఈరోజు మూడవదిగా చర్చిలో ఉన్నా ప్రియులారా ఎటువంటి భక్తి లేకుండా ఎటువంటి దైవ భయము లేకుండా ఎటువంటి దైవ ప్రేమ లేకుండా గాయక బృందం పాట పాడుతూ ఉండే వాళ్ళతో కలిసి ఒక పాట పాడాలన్నా ప్రార్థన నోరు తెరచి నోరు విప్పి చెప్పాలన్నా మోకరించాలన్నా కనీసం భయభక్తితో ఉండాలన్నా ఏ ఏదో సినిమా హాల్లో కూర్చున్నట్లే పెళ్లి మంటపములో కూర్చున్నట్లే కొంతమంది గుడిలో కూర్చున్నటువంటి విధానం చూస్తే నాలుగవదిగా ప్రియులారా దేవుని పరిశుద్ధమైన ఆలయము అది ఆశీర్వదించిన స్థలం పవిత్రపరచబడిన స్థలం అక్కడ దివ్య ప్రసాదం ఉంది దేవుని సన్నిధి ఉంటుంది మందసం ఉంటుంది ఎన్నో వందల వందల మంది అక్కడ కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థించిన స్థలము అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట యేసుక్రీస్తు శరీరమును రక్తమును పవిత్రపరచబడినటువంటి శరీరక్తములుగా స్వీకరించే స్థలం ఆ స్థలములోనే నీ చెప్పలు వేసుకొని సూటు బూటు వేసుకొని నీ రకరకాల పాదరక్షలు ధరించుకొని ఎటువంటి దైవభక్తి లేకుండా ఆలయంలో అటు ఇటు కుక్కలాగా తిరుగుతున్న వాళ్ళు రోమన్ కత్తుల చర్చిలో లేరా? ప్రిబిళ్ళారా ఒక డాక్టర్ని కలవటానికి ఆ డాక్టర్ కన్సల్టేషన్ రూమ్కి వెళ్తే చెప్పలు బయట విడిచి నీ వెళ్తావు లోపలికి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ని కానీ కలవటానికి వాడి ఇంటికి వెళ్తే నీ చెప్పలు ఎక్కడ పడతావు? చెప్పలు వేసుకుని వెళ్తావా లేదా వాడి ఇంటి బయట చెప్పులు వదిలేస్తావా? ఒక హైందవ మందిరానికి వెళ్ళి చూడండి, ఒక ముస్లిం మాస్క్కి వెళ్ళి చూడండి, ఏదైనా ఒక హైందవ ఆరాధన మందిరంలో ఆ గర్భగుడిలో చెప్పలేసుకుని వెళ్తారా దేవుని మనిషిలో? ఒక ముస్లిం మాస్క్లో ఎవడని ఒక ముస్లిం సహోదరి సహోదరుడు చెప్పలేసుకుని వెళ్తాడా? ప్రియులారా కనీసం హైందవులకున్న దైవభక్తి కూడా క్యాథలిక్స్ లేదే అని బాధ అనిపిస్తుంది నాకు. ముస్లింలకు ఉన్నటువంటి దైవభక్తి క్యాథలిక్స్ లేదే అని బాధ అనిపిస్తుంది నాకు. కొంతమంది ఫాదర్లు కూడా చెప్పలేసుకొని పరిశుద్ధ బలిపీఠం దగ్గర నిలబడి పూజ అర్పిస్తారు, బాధేస్తుంది. దేవుని మందిరానికి ఎంత భక్తి ఉందండి, దేవుని మందిరానికి ఎంత గౌరవం ఉండండి, అక్కడ దేవుడు ఉన్నాడని దేవుని ప్రసన్నత ఉంది అని నీకు అనిపిస్తే నువ్వైనా చెప్పలేసుకుని గుడికి అడుగు పెడతావా? ఈ చెప్పలేసుకుని తిరుగుతావే భూప్రపంచమంతా తిరుగుతావు చెప్పలేసుకొని. ఆ చెప్పలేసుకొని దేవుని సన్నిధికి అడుగుపెట్టి వెళ్ళిపోతుంటే
నీ దేవునికి ఎంత విలువ ఇస్తున్నావండి నువ్వు ప్రిబలరా ప్రతి క్యాథలిక్స్ చర్చ్ లో ఈ చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళే సంప్రదాయం మారాలి కనీసం నువ్వైనా రేపటి నుంచి గుడికి వెళ్తున్నావండి ఆ గుడి గుమ్మం బయట వదిలిపెట్టండి మీ చెప్పులు అక్కడ దేవుడు ఉన్నాడని ఒక బుద్ధి ఉంటే దైవ భయం ఉంటే దైవ భక్తి ఉంటే కనీసం డాక్టర్ కి ఇచ్చిన విలువైన నీ దేవునికి ఇవ్వండి కనీసం ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఇచ్చినటువంటి ప్రిబలారా బుద్ధి జ్ఞానం సరిగా లేనటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చినటువంటి విలువైన నీ దేవునికి లేదా ఏమండి క్యాథలిక్స్ దైవ భక్తి దైవ భయం సాబత్తు దినమంట నంబర్ 4 ప్రిబలారా పాప సంకీర్తనం చేయకుండా పాపాలు ఒప్పుకోకుండా సంవత్సరాలు సంవత్సరాలుగా పాపబోధం లేదు పశ్చాత్తాపం లేదు పాపాలు ఒప్పుకున్నది లేదు డైరెక్ట్ గా వెళ్ళి ఏదో చికెన్ మటన్ మెగ్గినట్లు ఏదో తినిపోయినట్లు ఏదో నాకిపోయినట్లు దివ్య ప్రసాదం తీసుకోవడానికి చేతులు ఊపుకుండు వస్తూ ఒక్కొక్కడు తీసుకుని పోతున్న విధానం చూస్తే నిజంగా బాధ చేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అది దివ్య ప్రసాదమని యేసు క్రీస్తువని ఈ నూతన ఒటంబడికి మూలాధారమైనటువంటి రక్షకుడవైన యేసు క్రీస్తు శరీరమని రక్తమని బుద్ధి ఉంటే గుర్తుండే ఆ శరీరం రక్తం స్వీకరించడానికి ఎంత భక్తితో ఎంత ప్రేమతో ఎంత విశ్వాసముతో రావాలండి కొని గుడి పండగల సందర్భంగా చూస్తే ప్రియులారా మనిషిని తొక్కేసి ఎదబడి తీసుకెళ్తారు ఏదో డబ్బులు పంచిపెట్టినట్లు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆర్సీఎం రోమన్ కేథలిక్ చర్చెస్ లో ఈ పరిస్థితి మారాలి నువ్వు మార్చాలి ఐదవదిగా ప్రియులారా దివ్య ప్రసాదం స్వీకరించి స్థలానికి మళ్ళా తిరిగి వెళ్ళి అక్కడ కూర్చొని మనుషులు ఏమేం చేస్తూ ఉన్నారో చూస్తే షాక్ అవుతున్నాం కొంతమంది సప్రసాదం తీసుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాడు ఎవడో వాడు అమ్మ అక్కడ ఊపిరి పీల్చుకొని చచ్చిపోతున్నట్లు ఏదో అమ్మకి బాగలేక ఊపిరి పీల్చుకున్నట్లు సప్రసాదం తీసుకొని మింగి డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోతారు రోమన్ క్యాథలిక్ చర్చెస్ లో చూసిన నేను కళ్ళారా చూసిన విషయం చెప్తున్నా కొంతమందికి ఆ సప్రసాదం తీసుకుంటే చాలు పూజ అయిపోయినట్లే పూజ అయిపోయినట్లే అది మింగేసి నవ్వులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందికి సప్రసాదం చేతిలో కావాలి సరే నో ప్రాబ్లం నేను దానికి ఎదురుగా ఏం పలకట్లేదు ప్రియులారా యేసు క్రీస్తు శరీరము తీసుకోవటానికి నీ శరీరం అంటే నీ చేతులు నీ ముందుకు చాచినప్పుడు బిడ్డలారా నీ చేతులు ఏమేమి పట్టుకొస్తారు కొంతమంది చేతులు మొబైల్ ఫోన్ ఒకటి ఒక దగ్గర ఇంకా ఒక చిన్న బ్యాగ్ ఒక దగ్గర మీ కొంగు ఇంకా ఒక దగ్గర నేను ఎక్కువ చెప్తే ప్రియులారా నేను పాపం కట్టుకున్న వాడిని అవుతా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఎటువంటి పవిత్రత లేనటువంటి గౌరవము లేనటువంటి మర్యాద లేనటువంటి క్రియలు చేష్టలు రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం సాబత్ దినం జరుగుతూ ఉంటే ప్రియులారా బాధేస్తుంది అంతే మాత్రం కాదు కొన్ని చర్చెస్లో సినిమా థియేటర్ లాగానే పూజలు సినిమా థియేటర్ లాగానే పూజలు ఒకటి అయిపోయిందా లేదా ఇంకొకటి ఒకటి అయిపోయిందా ఒక మెకానిక్ మెషిన్ లాగా ప్రియపడలారా ఎటువంటి దేవుని ప్రసన్న పొందలేకుండా కొంతమంది వచ్చిపోతున్న పరిస్థితి చూస్తే ప్రియపడలారా నిజంగా యెరమయా ప్రవక్త లాగా 40 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు చెప్పిన ప్రియపడలారా
ఇటువంటి ప్రవాసీ కాలము గాని ఈ కరోనా గాని కరోనా కంటే ఘోరమైన పరిస్థితులు రాకపోతేనే ఆశ్చర్యం అనిపించాలి, ఆశ్చర్యపడాలి. సాబత్ దినము ఒక వ్యక్తి ఆచరిస్తున్నటువంటి ప్రియులారా కార్యం ఒక్కసారి చూడండి. దేవుడు కల్వరి సిలువలో తనను తాను తగ్గించుకుని సిలువ రక్తం చిందు యాగబలిగా తండ్రిని చేతికి ఆత్మను సమర్పిస్తానని మరణించినటువంటి ఆయన తన రక్తముతో వెలనిచ్చి కొనుక్కున్న రక్షణను జ్ఞాపకం ఉంచుకుని పరిశుద్ధంగా ఆచరించవలసినటువంటి దినమే ఆదివారం సబత్తు దినం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ దినము ఇన్ని చేష్టలు చేస్తూ ఉంటే యెరమియా ప్రవక్త కాలములో ఇజ్రాయేలు చేసినటువంటి పనుల కంటే ఏమైనా మేలులు నీవు నేను చేస్తూ ఉన్నామా? ఆ పాత కాల స్థితికి ఆ ప్రాచీన కాల స్థితికి ఈ 2020 సంవత్సరములో నువ్వు నేను పడిపోలేదా? 2020 సంవత్సరం పూర్తిగా నాశనం అవలేదా? ఒక ఆయన అన్నాడు మొన్న, సామి 2020 కుక్క నాకింది సామి అన్నాడు. 2020 సంవత్సరం కుక్క నాకిందంటాడు. ప్రియులారా, కుక్క నాకలేదా ఈ 2020? ఏం చేశావు? ఏమైనా సంపాదించావా? ఏమైనా పొందుకున్నావా? ప్రియులారా, ఏడుపు వస్తుంది. దేవుని వాక్యం మీతో పంచుకుంటూ ఉండే దేవుని శిక్షకి గురి అవ్వకుండా తప్పదు. కనీసం ఇప్పుడైనా మారు మనసు పొందాలి, ఇప్పుడేమైనా పద్ధతులు మార్చుకోవాలి, ఇప్పుడైనా సాబత్ దిన పరిశుద్ధంగా ఆచరించాలి. బిడ్డలారా, అందుకే నేను చెప్పాను ఈ 2020 సంవత్సరాల కరోనా మహమ్మారికి సాబత్ దిన మన ఆచార అనుష్ఠాన క్రియలకి మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బైబిల్ గుప్తంగా చదువుకుంటే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఏదో బెన్నిఫార్ ఏదో కొత్తగా చెప్తున్నారని మీరు అనుకోద్దు. రోమన్ క్యాథలిక్ చర్చ్ సిసిసి, ద క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, సదుత్తు వినండి. కత్తోలిక శ్రీ సభ సంక్షేపము అనే ఒక గ్రంథం ఉంది. దాన్ని ఇంగ్లీష్లో క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అంటారు. ఆర్టికల్ ప్రిబిలరా 2168 నుంచి 2195 వరకు. హలో, నేను చెప్పేది రోమన్ క్యాథలిక్ చర్చ్ టీచింగ్స్. కత్తోలిక శ్రీ సభ సంక్షేపము సంఖ్య 2168 నుంచి 2195 వరకు. ఆదివారం సాబత్తు దినము ఒక కత్తోలిక బిడ్డ ఎలా ఆచరించాలి అని చక్కగా రాసి ఉంది. మనకి రోమన్ క్యాథలిక్ చర్చ్ బోధిస్తూ ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటాం. ఒకవేళ మీకు రాదంటే ఇప్పుడు గుర్తుంచుకో. నెంబర్ వన్, ప్రియబిళ్ళారా, పరిశుద్ధ బలిపూజకి గుడిలో ఒక విశ్వాసి పూజకి ముందే రావాలి అని అక్కడ రాసి ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ, పరిశుద్ధ బలిలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించే ముందు ఆ సప్రసాదం స్వీకరించే యోగ్యత ఉందా లేదా అని ఆత్మశోధన గావించుకుని యోగ్యత లేకపోతే పాప సంగీర్తనం చేసి పరిశుద్ధ బలిభోజులో పాల్గొవటానికి ఒక కత్తోలిక బిడ్డ సిద్ధపడాలి అని
ఆర్టికల్ రాసింది. మూడవది ప్రియబిల్లారా, చేసిన పాపాల గురించి ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్త క్రియలు చేసుకుని సిద్ధపడాలని ఆర్టికల్లో ఉంటుంది. పరిశుద్ధ బలిపూజలో పితాపుత్ర పవిత్రాత్మ అని ప్రార్థన ప్రారంభించే ముందు నుంచి చివరికి సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి అని గురువులు చెప్పి సంఘాన్ని విశ్రాంతి ఇచ్చి పంపించే వరకు ఫుల్ మాసలో పాల్గొవాలి అని సిసిసి మనకు నేర్పిస్తూ ఉంటుంది. అంతే మాత్రంగా ప్రియపడలారా, వాక్యంపలకు అంటే ఈ కత్తోలిక శ్రీస్తవ సంక్షములో ఉంటుంది. చివరికి ఆ ఫైనల్ పాట కూడా పాడి ముగించిన తర్వాత మాత్రమే గుడి నుంచి బయటకి అడుగుబెట్టాలి అని ఉంది. చివరి ఆశీర్వాదం ఇచ్చి సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము అని చెప్పి గో ఇన్ పీస్ ద మాస్ ఇస్ ఎండెడ్ అని గురువులు ఆ పూజ ముగించే వరకు నీవు గుడిలో ఉండాలని ఈ సిసిసి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మనకు బోధిస్తూ ఉంటుంది. ప్రియపడలారా, అలాగే సాబతు దినం ఆదివారం ఒక విశ్రాంతి దినమని దానికోసం తయారవ్వాలని మనకు నేర్పిస్తూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అంతే మాత్రం కాదు, సోమవారం నుండి శనివారం వరకు నీకున్నటువంటి ఆ ఆరు రోజుల్లాగా కాదు, నువ్వు ఏడవ దినము సాబత్తు దినం కొనియాడవలసినది అని ప్రియబడలారా తప్పకుండా అటువంటి నిబంధనలలో కత్తోలిక సీస బోధనలో ప్రియులారా మనకి రోమన్ క్యాథలిక్ చర్చ్ చక్కగా బోధిస్తూ ఉంటుంది, నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఎంతమందికి ప్రియులారా ఈ ఆలోచన ఈ బుద్ధి ఉంది? యెరమయా ప్రవక్త 40 సంవత్సరాలు హెచ్చరించినట్లు బెన్ని ఫాదర్ చెప్పే ఈ మాట ఒక హెచ్చరికగా తీసుకోండి. ఈ వాక్యం వింటూ ఉన్న మీరు రేపటి దినాన మీరు కంపల్సరిగా దీని రెండవ భాగం చూడండి. సాబత్తు దినము ఎలా ఆచరించాలో, మనకి దేవుడు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో అని రెండవ భాగాన్ని రేపు మీరు కంపల్సరిగా చూడండి. సాబత్తు దినము అనేటువంటి మూడవ ఆజ్ఞ మీరు చక్కగా అర్థం చేసుకుంటారు. దానివల్ల ఎలాంటి దీవెనలు ఎలాంటి ఆశీర్వాదాలు మీరు పొందబోతూ ఉన్నారో మీకు తెలుసు. మీ జీవితము మీ కుటుంబ జీవితము ఎలా దేవుడు మార్చేస్తాడో ఈ సాబత్తు దిన ఆచరణ ద్వారా దేవుని బిడ్డలైనా మనం తెలుసుకోవాలి. ఒక నిమిషం లేచి నిలబడతాం ప్రభు సన్నిధిలో. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మీరు ఎక్కడ ఉన్నా ప్రభు సన్నిధిలో ఒక నిమిషం లేచి నిలబడదాం. రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రియపట్టలారా, ఒక నిమిషం కళ్ళు మూసుకొని మనసున మన ఇప్పుడు ధ్యానించిన దేవుని వాక్యం ఒక నిమిషం ఆలోచించుకోండి. నీ జీవితములో ఆదివారం సాబతు దినము ఎలా ఆచరించావు, ఎలా పాటించావు? దేవునికి ప్రాముఖ్యత ఉందా? దేవుని మూడవ ఆజ్ఞ సరిగా నీవు పాటిస్తూ ఉన్నావా? దేవుని పట్ల భయము, దైవభక్తి, దైవ ప్రేమ నీకుందా? ఒకవేళ మీరు కానీ మీ పిల్లలు కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ కుటుంబ సభ్యులు కానీ సాబతు దినం పరిశుద్ధముగా ఆచరించకుండా పాపం కట్టుకుని ఉంటే, శిక్షకి గురి అయి ఉంటే,
అవమానానికి గురి అయి ఉండే రేయంద పగలనక్క కష్టపడి ఫలితం లేకుండా పోయి ఉండే ఏమీ లేకుండా మిగిలిపోయి ఉంటే దేవునికి సాక్షిగా నిలబడలేకపోయి ఉండే మీ కొంప మునిగిపోయి ఉంటే మీ పిల్లలు దూరమై ఉంటే వ్యాపారం బిజినెస్ వ్యవసాయములో నష్టం కలిగి ఉంటే అప్పులకు పాలై ఉంటే కన్నీటిలో బాధల్లో వేదనలో నీవు మిగిలిపోయి ఉంటే ప్రియులారా ప్రభు సన్నిధిలో ఒక్కసారి పాప సంకీర్తనం చేసుకుందాం ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ కోరుకుందాం దేవా నన్ను మన్నించు ప్రభు నన్ను క్షమించు ఇక మీదట సాబతు దిన నియమాలు పాటించి పరిశుద్ధముగా ఆచరించి నీకు సాక్షిగా జీవిస్తానయ్యా నా కుటుంబాన్ని నన్ను పరిశుద్ధమైన మార్గంలో నేను నడిపిస్తానయ్యా నిర్ణయం తీసుకుంటాం తెలుసో తెలియక చేసిన జరిగిన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ రెండు చేతుల గుండ మీద పెట్టి ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుందాం నీ పాప సంగతం చేసి ఎన్ని రోజులు నెలలు సంవత్సరాలయ్యాయో గుర్తించుకో సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపపడుచున్నాను స్వామి మహాదుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్తమనస్తాపపడుచున్నాను స్వామి ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి ఆమేన్ ప్రియులారా నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పండి యేసయ్యా యేసయ్యా ఈ సాబత్తు దినము ఈ సాబత్తు దినము ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో వాక్య పరిచర్యలో వాక్య పరిచర్యలో పరిశుద్ధ బలిపూజలో పరిశుద్ధ బలిపూజలో పాల్గొనడానికి పాల్గొనడానికి నాకు నాకు అవకాశం ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే స్తోత్రములు మీకే స్తోత్రములు ప్రభువా ప్రభువా దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా పాటించుకోకుండా నా నిర్లక్ష్యం వలన ఎన్నో పాపాలు ఎన్నో పాపాలు నేను చేసి ఉన్నాను వాక్యాన్ని పంపించి మంచి బుద్ధిని మంచి ఆలోచనలను పాప బోధమును పశ్చాత్తాపమును నాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రము యేసయ్యా మానవులతో నువ్వు చేసిన
ఉడంబడిక ద్వారా యేసుక్రీస్తు రక్తముతో జీవజలముతో నా తల నుండి అది కాళ్ళ వరకు నన్ను కడిగి శుద్ధి చేయండి నా ఇంటిని కుటుంబ సభ్యులను నా వ్యాపారమును నా వ్యాపారమును నా ఉద్యోగమును ఆస్తిపాస్తులను స్నేహితులను నా వ్యవహారాలన్నిటినీ శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా నీ శిక్ష నుండి మహమ్మారి నుండి రోగముల నుండి వ్యాధిబాధల నుండి అప్పుల నుండి సైతాన్ బంధకాల నుండి అన్ని విధమైన శోధనల నుండి బలహీనతల నుండి మమ్ము కాపాడండి మా కుటుంబాన్ని సంఘాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుండి కాపాడి సంరక్షించండి ప్రభువా ఈ రోజు నుండి ఆదివారము సాబత్తు దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువైన దేవా ఆదివారములో నేను నీకు సాక్షిగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను ఆదివార కార్యక్రమముల ద్వారా నేను నీకు తగిన బిడ్డగా మారునుగాక నువ్వే నాకు దేవుడవని నీవు తప్ప మరొక దేవుడు నాకు లేడని నేను ప్రకటిస్తూ ఉన్నాను యేసయ్యా నీ వాగ్దాన ప్రకారము సాబత్తు దినములు పరిశుద్ధముగా ఆచరించు వారికి నీ సకల ఐశ్వర్యము నుండి నీ సమృద్ధి నుండి నీ కోశాగారమంటిదైన ఆకాశ ద్వారమును విప్పి మేలైన దీవెనలు ఆశీర్వాదములు మా మీద కుమ్మరించి అన్ని విధాలుగా అభివృద్ధి క్షేమమును సమృద్ధి సంతోషమును ఆరోగ్యమును మేము పొందుకునేలాగున చెయ్యమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి రెండు చేతులు పైకి లేత్తండి విడులారా రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ప్రభు సన్నిధిలో మాట ఇవ్వండి ఇప్పటి వరకు ఆదివారము పాడు చేశావు ఆదివారం అన్ని పనులు పెట్టుకున్నావు ఆదివారానికి ఎటువంటి పవిత్రత లేకుండా చేశావు ఇప్పటి వరకు దేవుని ఆలయములో ఎన్నో విధాలుగా బుద్ధి లేకుండా ప్రవర్తించాము తిరిగాం అది ఇక మీదట చేయకుండా దేవునికి స్వీకారమైన బిడ్డగా వాక్యాన్ని పాటించే బిడ్డగా ఆదివార ఆచరణ బిడ్డలుగా జీవించునని మీ ఇంటిని మీ కుటుంబాన్ని వ్యాపారాన్ని వ్యవసాయాన్ని అన్నిటినీ ప్రభువుకు ఎత్తిపట్టి సమర్పించని బిడ్డలారా నీకు సమృద్ధి కలిగే మార్గం క్షేమం కలిగే మార్గం ఆశీర్వాదం పొందుకున్న మార్గం ఇంట్లో సంతోషం కలిగే మార్గం అందరూ కలిసి కోడిమాడి జీవించే మార్గం సమాధానం కలిగే మార్గం క్షేమం కలిగే మార్గం ఆరోగ్యం పొందుకున్న మార్గం కీడు జరగకుండా మేలు కలిగే మార్గం ప్రభు సన్న చేతుల పైకి లేపి గొంతెత్తి శరములెత్తి ఆ ప్రభువు రక్షకుడవని దేవుడవని స్తుతించి కీర్తించి ఆరాధించి స్తుతించు హల్లెలూయా 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 హల్లెలూయా
రెండు చేతుల గుండె మీద పెట్టండి. రెండు చేతుల గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో మనల్ని మనం పూర్తిగా సమర్పించుకొని ఆదివారం పరిశుద్ధముగా ఆచరించమని మనకు బోధించిన ప్రభు పరిశుద్ధుడే, పరిశుద్ధుడైన మహాప్రభు, ఈ పాపిని నువ్వు పిలిచిదివయ్యా. నాకు ఎటువంటి యోగ్యత లేదు, నాకు ఎటువంటి అర్హత లేదు, నేను పాపబంధకాలలో ఉన్నాను, నీవిచ్చినవి అన్నీ కోల్పోయాను, మళ్ళా మొదటి నుంచి నీ దీవెన ఆశీర్వాద పొందుకుని సాక్షిగా జీవించడానికి నాకు నీ కృపను అనుగ్రహించమని రెండు చేతుల గుండె మీద పెట్టి ఈ పశ్చాత్తాప గానం మనం పాడుతూ ఉండగా, పరిశుద్ధమైనటువంటి సాబత దినము పరిశుద్ధంగా ఆచరించడానికి నన్ను కూడా పరిశుద్ధుడిగా మార్చండి, నన్ను కూడా తయారు చేయండి, సిద్ధం చేయండి దేవా అని ప్రభు సన్నిధిలో మనము ఈ పాట పాడుతూ ఉండగా, నా తర్వాత భక్తితో విశ్వాసముతో ఈ పాటను పాడుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా, పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా, ఎట్టి వాడనో ఎరిగి కూడా ఇనీచుని పిలచితివా, ఎట్టి వాడను ఎరిగియుకూడనీచుని పిలచితివా, పరిశుద్ధుడైన మహాప్రభు నీ పరిశుద్ధతను నాకు, పరిశుద్ధుడైన మహాప్రభు నీ పరిశుద్ధతను నాకు, శరణం 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 బిడ్డలారా, ఆ యేసయ్య నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆదివారం పరిశుద్ధంగా ఆచరించి ఆయన దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు కూడా సమృద్ధిగా పొందుకోవాలని నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. బిడ్డ, నిన్ను నీవు సమర్పించుకో, నీ ఇంటిని సమర్పించుకో, నీ అన్ని వ్యవహారాలను సమర్పించుకో. ఆయన వాగ్దానములో నీవు ఐశ్వర్యము సమృద్ధి పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటావు, క్షేమం కలిగి ఉంటావు. నీవు తోకలాగా కాదు, నిన్ను దేవుడు తలలాగా మారుస్తాడు. అప్పు తీసుకున్నవాడులాగా కాదు, అప్పు ఇచ్చేవాడు కాదు నిన్ను మారుస్తాడు. బిడ్డలారా, అన్ని సరి సంపదలు అన్ని ఐశ్వర్యములకు నిధి ఆయనే.
నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వాసనీయుడవు నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వాసనీయుడవు పిలచిన వారిని బలపరచి నీ మహిమతో నింపెదవు పిలచిన వారిని బలపరచి నీ మహిమతో నింపెదవు అర్హుడను కాను నేను అర్హుడను కాను అర్హుడను కాను నేను అర్హుడను కాను నీ నామము పలుకుటకు నేను అర్హుడను కాను పలుకుటకు నీనర్హుడను కాను నీ సన్నిధిలో నిలచుటకు నీనర్హుడను కాను నీ సన్నిధిలో నిలచుటకు నీనర్హుడను కాను శరణం 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 పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా ఎట్టి వాడనో ఎరిగి కూడ ఈ నీచుని పిలచితివా ఎట్టి వాడనో ఎరిగియు కూడ నీచుని పిలచితివా పరిశుద్ధుడైన మహాప్రభు నీ పరిశుద్ధతను నాకు పరిశుద్ధుడైన మహాప్రభు నీ పరిశుద్ధతను శరణం 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 యేసయ్యా శరణం 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 యేసయ్యా శరణం 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 యేసయ్యా యేసయ్యా శరణం యేసయ్యా శరణం యేసయ్యా శరణం
Hallelujah. 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 Sharanam. ప్రియపడలారా, ప్రభు సన్నిధిలో మొక్కురించండి. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. ప్రభుకు మాట ఇవ్వండి. యెహోషువ పలికినట్లు నేనును నా కుటుంబమును ఆదివారం పరిశుద్ధముగా ఆచరింతును. జక్కయ్యలాగా మాట ఇవ్వండి, ఇక మీదట నా ఇంట్లో ఆదివారం పరిశుద్ధమైన దినమే. దేవునికి మాట ఇవ్వండి, ప్రభువా ఈ రోజు నుండి ఆదివారము పవిత్రమైన దేవుని కార్యములు తప్ప నేను ఏది చెయ్యను. మాట ఇవ్వండి, యెషయా ఆదివారం నీకు సాక్షిగా నిలబడే రోజుగా నేను కేటాయిస్తూ ఉన్నాను. తండ్రి దేవునికి, యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ, ఆయన మనకు దేవుడు, మనం ఆయన సొంత బిడ్డలం, ఆ సంబంధం కలిగి ఉండాలి, ఆ ఆత్మ ఐక్యత కలిగి ఉండు. ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా ప్రభు సన్నిధిలో ధూపము అర్పించి ఆ పరిశుద్ధమైన దేవుని ప్రసన్నతను పొందుకుని ఆశీర్వాదం కోసం మనమని సిద్ధపరచుకుందాం. విడలారా, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నీవేను దీరోగా సాగేదా, నిరసించక సాగేదా, నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నిరసించక సాగేదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముల సాగేదా, నిరసించక సాగేదా, నీవేను దీరుగా. పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే, ఇందులో
మాధుర్యము నిండి ఉన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవా, ఆరు రోజులు భూమి ఆకాశము సృష్టించి ఏడవ నాడు విశ్రాంతి తీసుకుని సాబతు దినం పరిశుద్ధపరచినటువంటి ప్రభువా, ఆ దినము మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, నీకు ఘనపరిచే రోజులుగా మారాలని, నీకు సాక్షిగా జీవించాలని, నీ ఆజ్ఞలు పాటించాలని, నీకు తగిన బిడ్డలుగా మేము జీవించాలని మాకు ఆజ్ఞను ఇచ్చినందుకు మీకు వందన చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాల్గొని నీ సన్నిధిలో నీ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరిపై నీ చల్లని చూపును ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభువా. సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డ నీ అన్ని వాగ్దానాలకి అర్హులుగా మారునుగా కాని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఈ బిడ్డలు కోరుకున్న కోరికలను, వారు తీసుకున్న నిర్ణయాలను మీ బంగారు చేతికి అర్పిస్తున్నాను ప్రభువా. ఇది మొదలుకొని ఈ బిడ్డలు ఆశీర్వదించబడునగాక, ఇది మొదలుకొని శాపములు తొలగించబడునగాక, ఇది మొదలుకొని ఐశ్వర్యం కలుగునగాక, ఇది మొదలుకొని సమృద్ధి కలుగునగాక, ఇది మొదలుకొని అప్పులు తీరిపోవునగాక, ఇది మొదలుకొని ఆరోగ్యం చేకూర్చబడునగాక, ఇది మొదలుకొని శాపములు కొట్టివేయబడునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచ్చి కాపాడునుగాక. పూజలో పాల్గొనగా వేగమెరారండి, బలి పూజలో సేయగా పరుగెడిరారండి. పూజలో పాల్గొనగా వేగమెరారండి, బలి పూజలో సేయగా పరుగెడిరారండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదాం, స్తోత్రించెదాం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదాం, స్తోత్రించెదాం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమెరారండి, బలి పూజలో సేయగా పరుగెడిరారండి. సమత
సమమతల ఆలంబనలో సతతము కూడి కొనియాడాలని సమత మమతల ఆలంబనలో సతతము కూడి కొనియాడాలని సంతసముతోనే సన్నిధి చేరి సంతసముతోనే సన్నిధి చేరి దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి తన రూపముగా మలచిన దేవుని స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమేరండి బలి పూజలో సేయగా పరుగిడిరారండి పూజలో పాల్గొనగా వేగమేరండి బలి పూజలో సేయగా పరుగిడిరారండి Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా ఎంతో సంతోషముతో ఈ ఆదివారము ఈ పరిశుద్ధ బలిని సావత దినము అర్పించటానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. యేసు క్రీస్తు సువార్త పరిచర్యలో భాగస్థులుగా ఉండాలని బెన్నిఫాదర్తో డివైన్ మర్సీ సెంటర్తో నిలబడి ఈ రక్షణ కార్యము కొనసాగించాలని ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆన్లైన్లో స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన కుటుంబాలు జోసఫ్ పసల అండ్ జ్యోతి పసల అండ్ ఫ్యామిలీ, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ లోరెన్స్ అండ్ చిన్నమ్మ మరయ్య అండ్ దివ్య, అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ చిన్నబత్తిని మరియమ్మ. రెండో కుటుంబం జి శౌర్యరెడ్డి అండ్ రాణి, కార్తిక్ రెడ్డి అండ్ శ్వేత. ఎస్ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఫాదర్ బెన్నీ ఎస్విడి అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ డివైన్ మర్సీ సెంటర్. మూడో కుటుంబం జై పద్మ అఖిల ఏరువా. ఐ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ ఆనంద్ అండ్ ఫర్ హిస్ బ్రైట్ ఫ్యూచర్. నాలుగో కుటుంబం అమృత సౌమ్య చైతన్య ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ఎంబీబీఎస్ ఇన్ ఫిలిపీన్స్. బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ సౌమ్య, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ అమృత అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ. ఐదో కుటుంబం సంబత్ అండ్ ఫ్యామిలీ. As a Thanksgiving Mass and birthday blessings upon Satvik Leo and Sanjay Samuel and for their good health and God's wisdom upon them. Good health of Yanam Santa Kumari, YL Raju, Santa Kumari and Srivani Thomas. God's protection and blessings upon Father Benny and the ministry of Divine Mercy Center. ప్రిబడలారా ఈ ఐదు కుటుంబాలు ఈనాడు ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఐదు కుటుంబాల కోసము ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. వారందరి విన్నపాలను ఈ బలిలో కానుకగా అర్పిద్దాం. వారి మంచి మనసును బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయము, డివైన్ మర్సీ సెంటర్ మా టీముతో నిలబడి ఒకరోజు 5 గంటలు విన్నప ప్రార్థన చేస్తున్న 150 మంది ఒక పెద్ద టీము మాకుంది. ఈ టీం మెంబర్స్ అందరినీ వారి కుటుంబాలను దేవునికి కానుకగా అర్పించి ప్రతి నెల
వారి కోసం ఒక పూజ అర్పిస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్లో కూడా ఆన్లైన్లో మాతో కలిసి ఒకరోజు 5 గంటలు ప్రే చేసే 150 మంది సైన్యం అంటే అది మామూలు కాదు. ఆ సైన్యం కోసం ఈరోజు ఈ పరిశుద్ధ బలిని నేను అర్పిస్తూ ఉన్నాం. వారి ఇంటెన్షన్స్ కోసము ప్రార్థిస్తూ ఉన్నాం. విజయ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ పేరెంట్స్ అండ్ దేర్ గుడ్ హెల్త్, ఉదయ్ లక్ష్మి గుడ్ హెల్త్ అండ్ ఉదయ్ టు గ్రో ఇన్ ద లార్డ్, పవన్ ఫర్ ద కంప్లీట్ హీలింగ్ ఫ్రమ్ డయాలసిస్ ఆఫ్ బి అశోక్, ఫర్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అండ్ ఈవిల్ బాండేజెస్, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ పవన్, బోజ గుడ్ హెల్త్ ఆఫ్ మేరీ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ, ఫర్ ద హోలీ లైఫ్ ఆఫ్ బోవాస్ టు ఓవర్కమ్ ఆల్ ద టెంప్టేషన్స్ అండ్ ఫర్ ద గుడ్ జాబ్, ప్రసాద్ ఫర్ ద హీలింగ్ ఫ్రమ్ థ్రోట్ లెగ్ అండ్ హ్యాండ్ పెయిన్ ఆఫ్ ప్రసాద్, గుడ్ హెల్త్ ఆఫ్ ప్రమీలా, పీస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ ద ఫ్యామిలీ, జోషువా ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ జోషువా అండ్ ఫ్యామిలీ స్పిరిచువల్ గ్రోత్, ఫర్ గాడ్స్ గ్రేస్ ఇన్ స్టడీస్ ఆఫ్ జోషువా, అఖిల ప్రొటెక్షన్ అండ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ రమేష్ ఇన్ జాబ్ ఫర్ సేల్ ఆఫ్ ద ల్యాండ్, ఉషా నవీన్ గుడ్ హెల్త్ పీస్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ ద ఫ్యామిలీ, నిర్మల గుడ్ హెల్త్ అండ్ పీస్ అండ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ ద ఫ్యామిలీ, జోజీ అండ్ రేణుక ఫర్ ద ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ప్రొటెక్షన్ అండ్ స్పిరిచువల్ గ్రోత్, రెజీనా ఫర్ ద గుడ్ జాబ్ గుడ్ హెల్త్ అండ్ సెటిల్మెంట్ ఇన్ లైఫ్ ఆఫ్ నిఖిల్ రెడ్డి అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ, జోస్ మేరీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ గుడ్ హెల్త్ ఫర్ ద మదర్ అండ్ డాటర్స్ మ్యారేజ్ ఇన్ గాడ్స్ విల్, శోభ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ దెమ్, స్వప్న ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ సల్వేషన్ టు యూ హస్బెండ్, సంతోషి ఫర్ సల్వేషన్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ, తేజమ్మ కృష్ణ మూర్తి సురేష్ అండ్ గుడ్ హెల్త్ టు ఎంటైర్ ఫ్యామిలీ, రామ్ ప్రసాద్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ గ్రోత్ ఇన్ బిజినెస్ అండ్ కంప్లీట్ హీలింగ్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ విశ్వజ అండ్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ భావజ, శైలజ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్, అవినాష్ అజయ్ అనిల్ ఫర్ గుడ్ హెల్త్ జాబ్ అండ్ మ్యారేజ్, శైలజ టు గ్రో స్పిరిచువలీ అండ్ ఫైనాన్షియలీ, మాధవి అండ్ హనీ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ, ఆరోగ్య మేరీ డిపార్టెడ్ సోల్ ఆఫ్ బాసిబోగుల ఆంటనీ మాస్ ఆఫ్ డుబాయ్ ఎఫ్రైమ్ అండ్ ఆరోగ్య మేరీ ఫ్యామిలీ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్, బోసిబాగుల లలిత థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ ద గుడ్ జాబ్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్, లక్ష్మి సల్వేషన్ ఫర్ నరసింహమూర్తి గుడ్ హెల్త్ ఆఫ్ గంగారత్నం అండ్ సుబ్బారావు, లక్ష్మి ఫర్ చిల్డ్రన్ అండ్ గ్రోత్ స్పిరిచువలీ, మహేశ్వరి ఫర్ ద గుడ్ హెల్త్ టు ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ హీలింగ్ ఆఫ్ యాదయ్య అండ్ అల్లమ్మ ఫర్ సల్వేషన్, సుశీల అండ్ ఫ్యామిలీ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ సుశీల అండ్ టు గెట్ నెగటివ్ రిపోర్ట్ ఆఫ్ కరోనా టెస్ట్ అండ్ ఫర్ ఖుషీస్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ విల్ ఇన్ తంబి జోసెఫ్ అండ్ సింధూస్ లైఫ్, పుష్ప ఫ్యామిలీ ఆశిష్ అండ్ ఆదిత్య ఫర్ ద గుడ్ జాబ్ అండ్ టు బీ ఇన్ ద లార్డ్, సుప్రియ ఫర్ నార్మల్ డెలివరీ, సుమతి అండ్ అనిల్ ఫర్ సాల్వేషన్ అండ్ పుష్ప ఫ్యామిలీ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆంటనీ డిజూస్ అండ్ అల్ఫోన్సా ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ రైట్ లైఫ్ పార్ట్నర్ ఫర్ ద డాటర్ స్టెల్లా దీప, మైకల్ జోసెఫ్ అండ్ మేరీ జెత్రూడ్ టు బై ఓన్ హౌస్
to get out of the financial issues and a bright future for Jeevita, Solomon and Rachel. Carolyn, Gloria, for the victory in the court case, to grow spiritually for the financial blessings and a good future. Meena, Babli Dosaramai, Jayamma's good health, peace in the family, Nitish Kumar, good job and good health. About Meera, Meena marriage for good health and job. Sridevi, Prabhu Kumar for healing from kidney problems, deliverance from financial issues. Sufana and Chelsea Riera for the brighter future. Siddharth for the marriage and Sridevi to grow spiritually. Dominic Savio, mass offered by Dominic Savio and Maria Caroline for good health, departed soul of Francina De Sulcio and for the brighter future of Gira Xavier de Cruz. Veronica, Gadari Deepa and Srinivas, brighter future of the children. Brigitta and Dheeraj, peace, good health of the family members. Karne Pradeep and Pravalika's sons, brighter future, peace and good health of the family. Baby Rani and Messiah, good health and protection and peace in the family. Arogya Pratap and Arogyamma, Thanksgiving Mass offered by the family. Thallapalli Joseph Mahikiran and Teresa Ratnakumari for the brighter future of the son Thomas, Akshay and Varun. Thallapalli Mohan Madhukiran and Rose Radha for the brighter future of Anthony Babu and Paul for the good health and peace in the family. Konda Silvaraj and Sumati, Thanksgiving Mass offered for the good health, brighter future of Prajnasri and Soumyasri to get government job for the financial issues, for the special intentions and to get rid of coronavirus from the world, offered in the name of Saint Anthony and Nirmala Mata. Rufina Dominic for more anointing to work for the glory of God and to overcome from all the bondages. Selena Thomas, mass offered by Selena Thomas to start the construction of the house and to no disturbances or the problems in completion for the children's come back to the family. Harriet, good health of Harriet. Harriet, God's for God's wisdom, knowledge and salvation of Christopher and Richard Stephenson. Rajesh, Vedangi and Alfonsa, mass offered a sacred heart of Jesus for the special intentions and salvation of many and for the good health and all the family members. A. Yesudas and Sharada, Thanksgiving Mass to sacred heart of Jesus and for the good health. Rudolph, Albert and family, mass offered for the good job of Kurt Albert and a shop running of Rudolph Albert and for the financial support of this pandemic. V. Venkatesh and Lourdes Mary, mass offered for the good job of sons and financial support offered by G. Venkatesh and family members. P. Ravi and family members, mass for the speedy recovery of Parakala Ravi from COVID-19 and it must not spread to other family members, offered by Parakala Swarna and family members. M. Hriday Raju and family, Thanksgiving Mass offered to the Sacred Heart of Jesus for the protection while attending duties and special intentions to be granted, offered by Hriday Raju and family. Laura, for Canada visa processing and sale of the house, to arrange for the funds needed for the processing and financial burdens removal by Laura and family. Lona, for a special protection of all the family members and a spiritual growth of every family member by Laura and family. Jacinta and family, for the good health in the family and to come out of the financial problems.
Nirmala Hridaya for the good health and the peace and to come out from financial issues. Bujjamma, salvation for K. Bhagyashree, Kirti, Nagaraju, Akhil and to come out from financial issues. Mary Karuna to come out from financial issues and good health to Mary Karuna. Pavan Kumar, Babu and Teju. Rajeshwari for the spiritual growth to all the family members. Good health and salvation to Mallesh, Kiran and Lata. Maria Rani for the children's salvation and good health. Silla Nirmala for the good prosperity in the business of Silla Kumar, Sarath Chandra and Divyashree of Monikanda and good health of his parents Silla Gopal Rao and Nirmala. Silla Nirmala to give speech and wisdom to Bodeda, Tushant and good education to Dimple Ishwani, the children of Ashok and Bindu Manjari of Bachupalli, Hyderabad. Silla Nirmala for the good health of Pilla Vijayakumari of Anakapalli and good education to her daughter Shamili to complete her BDS final year successfully. Dhana Lakshmi for the sale of the house of Dhana Lakshmi and for the bright future of Raji and Josina and good health of the family offered by Dhana and family, Kumari and family. Jagarao for the job, Kumari for the good health and peace in the family. Devi for Lakshmi's eye operation should be done successfully. Devi for the bright future and God's will be done in Sirisha, Asha, Vamshi. Manoja for the complete healing from throat pain. Vaibhavi, Kiran, Kumari and family for the financial growth and health issues. Kavita for the good health, complete healing and protection of Sakuntala offered by Kavita. Jeevana Kripa, Thanksgiving Mass for the peace and the good health of Shaurilu, Reena and family, Mass offered by Ranjit Reddy and Jeeva Kripa. Arogya Mary for the good health and bright future and peace in the family. Sanjay Thomas for the good health and bright future and peace in the family. N. Sonia Christopher for the good health and bright future and peace in the family. N. Vijay Christopher, good health and bright future of Vijay Christopher to do his PG exam well. B. Sunila Mary, good health and bright future and peace in the family. B. Sudeep Matthew, for the good health and bright future and peace in the family. B. Regina Tulsi, good health and bright future and peace in the family. B. Anuhia, good health and bright future and peace in the family. B. Ananya, good health and bright future and peace in the family. Gali Baldredi and Jaya for the good health and God's blessings upon them. Sunita for the salvation of the husband Mohan Rao and for the own house. Glory for the good health of the family, marriage proposals for Teresa, life settlement of Joshua, financial blessings of the family. Hepsiba for the good health of the mother and God's blessings. Shashikala for the getting job, for the children's education and career, relief from loans and for the protection of the husband on his workplace and mother's good health. Narmada for the deliverance from evil spirits and God's protection. Nirmala for good health and God's protection. Madhukar for God's protection and life settlement, spiritual growth and for the good job. Naresh for God's protection and for salvation of Naresh and Kavita and the children Sirivalli Abhi. Kanaka for God's wisdom and anointing and spiritual growth. K. Shashi for the good health and deliverance from evil bondages of K. Ramana, K.
K. Shashi, K. Kusuma, and K. Praneet. Mass offered by Tumma Joseph Reddy and Deepika, Cyril Stephen for revival of the Catholic Church. Fatima, Thanksgiving Mass of Sacred Heart of Jesus for the blessings upon the family offered by Fatima. Gade Inna Reddy and Lucy Rani, Thanksgiving Mass for Sacred Heart of Jesus for the blessings upon the family. Golamari Andan Reddy, Sujata, Akshay Reddy and Akshita Reddy, family to grow in the Lord. Joachim and Annamma for the peace and protection of the family of sons and daughters and for health of the wife. Karuna Prasad, Sandhya, Mekha Varun, Mary, Anvita, Maria Das for the peace and protection of the family members, for the eternal rest of the departed soul of the family. Lata Gokapai for the family protection. Marineni Mariamma Prakash Sopna for the good health and peace in the family offered by Marineni Mariamma. Rojamma for the good health of Rojamma and peace in the family of K. Sunil and Vijay, for the bright future of Rohan and Rakshita offered by Rojamma. Gorentla Raju and family for the good health and peace in the family and to save our world from coronavirus. Arogya Sravani for the good health of Arogya Sravani, Dilip, N. Nagaratnam and the special intentions of the gift of the children and the bright future of Joseph Ajay. Marneni Chinnarao for the good health and peace in the family of Marneni Chinnarao and to save the church colony from COVID-19. M.B. Raju and family, Thanksgiving Mass and to continue of the God's blessings. Clementina and Papi Reddy for the gift of a child for Sekar and Clevita and to get a good job. Suresh Babu and Hema Chandu for the protection and God's blessings. Lily Akka and family, Thanksgiving for the protection of the world from coronavirus, construction of the Elu Retreat Center without any obstacles through the intercession of Mother Mary. Mamata and Andan Reddy and family, Thanksgiving for the blessings for Mamata's good health and joy, knowledge to Allam Emmanuel Reddy, Ryan Anthon Reddy, Allam to grow up in Jesus. Margaritamma and Renuka for the special intentions of family members, for the safe journey of Hema Chandu from Kuwait, Kanaparthi, Monica and Manasa for God's blessings and protection on the occasion of the birthday to grow in the Lord. Avinash, for the good health of the family, blessings upon the academy. Suguna and family, for the job and the good health of Pravalika. Bandhanadam Thomas, Arogya Mary, Balaswami, Mary Divya, for the special intentions of the family, for the safe delivery of Mary Divya. R. Mary, for the good health in the family and save the worldwide coronavirus affected the people. Saujanya, for 4 years, Devan Shikha to speak and for God's knowledge. S. Jyoti and Paul Raj, for the good health of the family members, protection from coronavirus, and marks of Chandana Chandarpol in the exams. Sumalata, for God's blessings on the occasion of engagement and marriage on the 12th and 13th of August of Sweta and Kirtan Reddy. Sumalata, for good health of Ramaneni Sushila, Srinivas Reddy and Kavita, for the salvation of the family and God's blessings. Manjula Venkatesh, for the gift of a child, for the good health of Anjaya and Shobha. Niranjan and Jayanti, for the good health and God's blessings in the family.
Solomon Raj, Sushma, Soumya, and Elizabeth, Thanksgiving Mass for good health, peace, and God's love in the family. Rama Devi and Malyadri, good health and a brighter future of Murali, Monica, spiritual growth and for the good health. Kumari and Simon, for the good future, health, spiritual growth to everyone in the family and a complete healing from sugar to Simon. Shanti and Subhash Rao, Sambashiva Rao, for the good future and spiritual growth of Venu and Karthik, for the good health and healing of Shanti and salvation of Sambashiva Rao, Subba Rao and Jyoti, for the good future of Komal, Mary, Chavya and salvation, for the good health and financial blessings upon the family, Koteshwar Rao and Malleshwari, for salvation, good health of all the family members and anointing of Swapna, Madhuri and Aditya, for the good health, promotion in the job. Y. Mary, Thanksgiving Mass for the blessings upon the family. Sulochana, for Shruti to complete her studies in USA without obstacles. Prashanti Bhusari, for God's blessings upon the family. Tirupathaya Vani, Roshni, Soumya, for the good health, God's blessings upon Roshni Keith Company. Kishore and Swarnalata, for God's blessings upon the family. Rajasekhar and Sandhya, for God's blessings upon the family. Jyoti, for the marriage proposals in God's will and blessings upon the family. Bernard and Pulu, blessings upon children and the family. Thanksgiving Mass offered by Praveen Kumar and the family. Kalpana for spiritual growth, Prem Kumar for good health. Nikita, Praneet, Vikrant, Divya for the good health and studies. For the marriage proposals to Rajesh in God's will. For the unity of Ravi and Kavita in the family. For the good health and the peace in the family of Rajeshwari and Pratap. Good health in the family of Ravi Kumar and God's blessings upon the children. Good health and peace and happiness in Sabita's family. Thanksgiving Mass offered by Gracie for the good marriage proposals for daughter offered by Rebecca. Cecilia for the salvation of the children. Angelina Maria for son's marriage and good job. For the eternal rest of the departed soul of Sagai Mary, for blessings on the family of M. Kavita and Nagaraj, for the gift of a child of K. Anita and Naresh and mother's good health, for the eternal rest of the departed soul of Manoranjan, for the blessings upon a family, Prashanti and Raju, for the departed soul of Golamari Veena, Chinnaparedi and Inyasamma, for the departed soul of Boyapati Maradi and Inyasamma, for the departed souls of Kasparedi Agatamma, for God's blessings upon Pavani and Nalini, for the salvation of Manju Srinivas family, marriage proposals of sister-in-law, Prasanna Banu, for the family protection and God's blessings upon the children. പ്രിയ സഹോദരി സഹോദരാര, സുദീർഘമായിട്ടുവേണ്ടി ഇന്നി വിണ്ണപ്പാലു കോസം മാ 150 മന്ദി മധ്യസ്ഥ പ്രാർത്ഥന വീരുളു പരിശുദ്ധ ബലിപൂജ പെട്ടിച്ചി ദേവിനെ സംരക്ഷണ കോസമു സൈത്തന ബന്ധക്കാൽ നിന്ന് വിടുതല കോസമു അലാഗേ മധ്യസ്ഥ പ്രാർത്ഥന ഗ്രൂപ്പ് ഒക സൈന്യമുലാഗാ നിലപടി రోమన్ కత్తోలిక చర్చిలో కుటుంబాల రక్షణ కోసము వారు చేసిన ప్రార్థన తప్పక ఫలించాలని ఈ పరిశుద్ధ బలిపూజ పెట్టించి వారు మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించినటువంటి కుటుంబాలు, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫర్డ్ బై అల్లం సంపత్ రెడ్డి అండ్ సుప్రజ,
for the departed soul of Thallapalli Bhagyam, for the good health of Krishna Veni, healing from gastric problems and arthritis offered by J.A. Jesubabu, for all the abandoned souls, the souls in the purgatory offered by Y.J. Martin and family, for the good health of Nagamani and Sri Ramulu, Niharika, Ritika, and protection and salvation of the family offered by Madhavi, for the good health of Rupesh offered by a well-wisher, Thanksgiving Mass to Sacred Heart of Jesus and peace in the Hriday Raj's family offered by Harry, Moses and family, Thanksgiving Mass to Mother Mary for guards, for good of Maria Blendina offered by Harry, Moses and family, Thanksgiving Mass for the protection from all the dangerous situations offered by Harry, Moses and family, for the departed soul of S.A. J. Das, Susai Mary, Jacinta Mary, offered by Harry, Moses and family, for the departed soul of Harry Selvam and Helen Selvam, offered by Harry, Moses and family, Thanksgiving Mass and birthday blessings upon Satvik Leo and his good health and wisdom offered by family members, for the good health of Gali Inna Reddy and Lily Mary, for the blessings upon J. Vasundhara Devi on her 60th birthday offered by J. Keshwant, J. Suresh, J. Krishna and Kanisha and Samara, for the birthday blessings upon Balreddy Varun, Shauri offered by family members, Thanksgiving Mass offered by Basani Shauri and Vimala, Thanksgiving Mass offered by Basani Mahindra Reddy and Manju, Thanksgiving Mass offered by Basani Ravindra Reddy, for God's blessings upon Father Benny, may God use him for Kingdom of God offered by Joji Reddy and Slivarani, for the good marriage proposals offered by Lavanya, for Thanksgiving Mass for the blessings upon Yerva Tanyai, Matthew Reddy, on the occasion of his birthday offered by Anthony Mary and Bala Reddy, for the departed soul of Subba Reddy, K. Mariamma and K. Raipur Reddy offered by G. Raipur Reddy and Shaurilu, for the good health of N. Vanisri offered by Y. Maria Nakshatram, Thanksgiving Mass and for the good health of the family members and peace in the family and blessings upon the family offered by Erva, Anand Reddy, Jyoti, Pranita, Francis Shaurilu and family, Thanksgiving for the good health of Tara and family offered by Joseph and Jyoti and Pasala family, for the good health of Avinash offered by Shailaja and family, Thanksgiving Mass offered by C.H. Santamma and family. Priya Sahodari Sahodalara Sudirghamaina Inni Parishuddha Balibhoja Udesha Lakshyalanu Manam Ee Roju ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా మనం అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అనుకుంటారు ఇన్ని ఇంటెన్షన్స్ ఒకేసారి పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడా? ప్రియులారా, ఆశీర్వాదము బెన్నిఫార్ చేతిలో కాదు, సర్వజ్ఞాని అయినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతి వెంద నేత్రముతో అందరిని చూస్తున్న దేవుని సన్నిధిలో ఏది కూడా మరుగై ఉండదు. మీరు పెట్టించిన ఇన్ని పరిశుద్ధ బలిభోజ ఉద్దేశ లక్ష్యాలను ఈ పరిశుద్ధ బలిభోజలో కానుకగా దేవునికి అర్పిస్తున్నాం. మీ ఒక్కొక్కరి అర్హతను బట్టి ఆ భగవంతుడు ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇన్ని ఇంటెన్షన్స్తో పాటు వేలాది మంది ఈ ఆదివారం ఆన్లైన్లో మీరు మాస్టర్లో పాల్గొంటున్నారు. మీరందరూ ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మీరు పెట్టించిన అన్ని పరిశుద్ధ బలిపూజ ఉద్దేశ లక్ష్యాలు
మీ కుటుంబ సభ్యులను మీ అవసరాలను అన్నిటినీ కానుకగా అర్పించుకుంటూ భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పితాపుత్ర పవిత్రాత్మా నామమున మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులారా, సాబత దినము పరిశుద్ధంగా ఆచరించకుండా మనం వాక్యములు ధ్యానించినట్లు మీరు కానీ మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ చేసిన అన్ని పాపములను వినయముతో వినమ్రతతో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, మంచి నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట నాకును నా కుటుంబానికి సాబత్తు దినం పరిశుద్ధమైన దినము. యేసుక్రీస్తులో దేవుడు చేసిన ఉటంపటిక ప్రకారం ఆయన పరిశుద్ధ రక్తములోను జీవజలములోను ముద్రించబడినటువంటి ఆయన సొంత బిడ్డలం మనం. ఆయన మనకు దేవుడు. ఆ భక్తితోనూ ఆ విశ్వాసముతోనూ ఆ కల్వరి యాగబలిని మనం అర్పిస్తూ ఉండగా యోగ్యరీతిగా ఆయన శరీరమును ఆయన రక్తము స్వీకరించడానికి మన పాపములు ఒప్పుకుంటూ మన ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిమి. మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రార్థించుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మల్లించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రభువులారా, సంతోషముతో ఆనందముతో ఆ త్రైత్వ దేవునికి మహిమగానం పాడుకుంటూ మనల్ని ఎంతగానో దీవించినటువంటి ఆశీర్వదించిన దేవునికి ఈ యొక్క మహిమగానం పాడుకుందాం. మహిమా స్తుతి స్తోత్రము, భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా,
పరలోక మా ప్రభువా సర్వాధిపతి అయిన సర్వేశ్వర భూమి నేలు మా పాలక మేము పొగడేదాం మేము స్తుతించేదాం మహిమా స్తుతి స్తోత్రము మేము పొగడేదాం మేము స్తుతించేదాం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము జనితైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక పరమేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా పితదేవ సుతుడా శ్రీసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా శ్రీసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీయేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు జీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పిందుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పిందుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము చుదము కనికరమునకు నిలయమైనవు సర్వేశ్వరా పాప మార్గములు పడియున్నవారు సత్య మార్గములు ప్రవేశించినట్లును మీరెల్లప్పుడూ వారికి మీ నిత్య జ్యోతిని ప్రకాశింపచేయుచున్నారు మీ క్రైస్తవ జనమంతయు మీ సత్యమునకు విరుద్ధమైన పద్ధతులను విసర్జించి
సాబత్తు దినమున పరిశుద్ధముగా ఆచరించి నీ వాగ్దానములకు అర్హులుగా జీవింప కృపను మాకు ప్రసాదింపుడు. మీతోను పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 23 వరకు మరియు 27వ వచనము. ప్రభువు నాతో ఇట్లనెను, ఓయి నీవు యూదా రాజులు వచ్చుచు పోవుచుండు బెన్యామీను ప్రజాద్వారము వద్దకు పోయి అచ్చట నా సందేశము వినిపింపుము, అటు పిమ్మట యెరూషలేము ద్వారములన్నిటి చెంతకును పొమ్ము. యూదా రాజులు ప్రజలు ఆ ద్వారములలో ప్రవేశించు యెరూషలేము పౌరులు నా మాటలను ఆలింపవలేనని చెప్పుము. నీవు వారికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము, మీకు ప్రాణముల మీద తీపి కలదేని విశ్రాంతి దినమున బరువులు మోయకుడు. యెరూషలేము ద్వారముల గుండా వేణిని మోసుకొని రావలదు. విశ్రాంతి దినమున మీ ఇండ్ల నుండి ఎట్టి బరువులను మోసుకొని రావలదు. మీరు ఆ దినమున ఎట్టి పనియు చేయరాదు. నేను మీ పితరులను ఆజ్ఞాపించినట్లే మీరును దానిని పవిత్ర దినముగా ఎంచవలేను. మీ పితరులు నా పలుకులు ఆలింపలేదు, లక్ష్యము చేయలేదు, పైగా వారు మొండివారై నాకు లొంగరైరి, నా ఉపదేశమును అంగీకరింపరైరి. కానీ మీరు నేను ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును పవిత్ర దినముగా గణింపరేని, యెరూషలేము వీధుల గుండా బరువులు మోయుట మానరేని, నేనా నగరమునకు ద్వారములకును నిప్పంటింతును, నగరములోని ప్రాసాదములు మంటలలో బుగ్గియగును, ఆ మంటలను ఎవరును ఆర్పలేరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము పవిత్ర వచనములో 23 నుండి 29 వరకు. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండి ఏ పొందితిని, తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకుని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదేవిధముగా భోజనమునకు తరువాత పాత్రను తీసుకుని ఈ పాత్ర నా రక్తంలోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేసినప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేసినప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటించరు. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలెను. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరము అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతి కరము, నీ నామమనిన నాలోన మెదిలేసు స్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతి కరము, నీ నామమనిన నాలోన మెదిలేసు స్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతి కరము, నీ నామమనిన నాలోన మెదిలేసు స్వరము. ఏలిన వారి మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీతలు కగారు రాసిన సువార్తలు నీ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 14 నుంచి 20 వరకు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కా భోజనం భుజించవలయునని ఎందయో ఆశించి తిని, ఏలైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరల రుచి చూడను అనను. అప్పుడు ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతావందనములు చెల్లించి, దీనిని తీసుకుని మీరు పానము చేయుడు, ఏలైనా ఇది మొదలు దేవరాజ్యములో వచ్చు వరకు ఈ ద్రాక్ష రసము నుండి నేను పానము చేయనని మీతో చెప్పుచున్నాను అనను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రించి వారికి ఒసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనను. ఆయనట్లే భోజనానందనము పాత్రమును అందుకొని, ఈ పాత్రము నీ కొరకు చిందబడనున్న నా రక్తముతో ముద్రించబడిన నూతన నిబంధన అనను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు అన్నియు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. ఈ పరిశుద్ధ బలి పూజలో మీరందరూ పెట్టించిన ఉద్దేశ్య లక్ష్యాలన్నింటినీ, అలాగే 5 స్పాన్సర్ చేసిన కుటుంబాలు ఉన్నాయి, వారిని కూడా ప్రత్యేకంగా మన కానుకగా అర్పించి ప్రార్థన చేసుకుందాం. గాయక బృందము అర్పణ గానం పాడుతూ ఉండగా ప్రశాంతంగా మీరు మీ స్థలాల్లో కూర్చొని ఆత్మలు ఎగిభవించి మీ ప్రార్థన విన్నపాలన్నీ కూడా ఈ అప్ప ద్రాక్షరసముతో పాటు కానుకగా మీరు అర్పించండి. ఏమి ఊగలను నా హృదయము కాక.
ఏ నీతి పూజింతు నా ప్రియ జనక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక మనిషిగా చేసినావు బ్రాహ్మణుకు ఫలములు పండి మహిమను చూపించినావు మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు ఫలములు పండి మహిమను చూపించినావు ప్రజ్వరిల్లు జ్యోతిని పగటిగా చేశావు గగనమందు తారకలు వెలుగులు నింపావు వెన్నెలలకు జాబిల్లిని నిశిరాత్రి ఒసగినావు నిశిరాత్రి కొసగినావు సృష్టికారక శాంతిదాయక ఏమియు అగలను నా హృదయము కాక ఏ రీతి పూజింతు నా ప్రియజనక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక ఇవ్వాలని ఉంది మధుర కానుక సహోదరి సహోదరులారా మనము అర్పించే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక ప్రియులారా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అప్పద్రాక్షరసములు కానుకగా మనం అర్పిస్తూ ఉన్నాం ఈ కానుకలతో పాటు ఈనాడు పరిశుద్ధ బలిభోజనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలను కూడా మనం ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించుకుందాం జోసఫ్ పసల జ్యోతి పసల కుటుంబ సభ్యులను జి శౌరెడ్డి రాణి కార్తీక్ రెడ్డి అనే శ్వేత కుటుంబాన్ని జై పద్మ అఖిల ఏరువ ఫ్యామిలీని అమృత సౌమ్య చైతన్య కుటుంబాన్ని సంపత్ అండ్ ఫ్యామిలీని వారందరి ఉద్దేశ లక్ష్యాలను ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పించుకుందాం ఈనాడు వారి స్పాన్సర్షిప్ వలన ఆన్లైన్లో ఈ సువార్త సుగంధాన్ని మీరందరూ వింటూ ఉన్నారు ఈ యొక్క ఆధునిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏ ఉద్దేశం కోసము ఈ యొక్క బలిని స్పాన్సర్ చేశారో ఆ ఉద్దేశము మంచి దేవుడు వారికి దీవెనగా ఆశీర్వాదంగా మార్చాలని ఈ ఐదు కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం అలాగే డివైన్ మర్సీ సెంటర్ మా టీంలో 150 మంది ప్రతిరోజు 5 గంటలు విన్నప ప్రార్థనలో ఉన్నారు ఉదయం 3 గంటల నుంచి వారి ప్రార్థనలో ఉంటారు ఈ సైన్యమును వారి కుటుంబాన్ని ఈ బలిలో మనం ప్రత్యేకంగా తలంచుకుందాం సైతానికి విరుద్ధమైన పోరాటములో వారి సైనికులు మీ అందరి కోసం యుద్ధం చేస్తున్నటువంటి సేవకులు
వారికి సైతాన శోధనలు అండనీయకుండా, ఎటువంటి చేతపడి మంత్రశక్తులు పనిచేయకుండా, వారికి మంచి ఆరోగ్యమును, సమృద్ధిని, ప్రార్థనలో అభిషేకమును, అప్పుల సమస్య నుంచి విడుదల కలగాలని, దేవుడు వారికి మంచి ఇల్లు ప్రసాదించాలని, కుటుంబంలో శాంతి సమాధానం కావాలని వారి అందరి విన్నపాల ప్రార్థనలు మనం ఈ పరిశుద్ధ బలిలో ఆ 150 మందిని మరి కుటుంబాన్ని సమర్పించుకొని ప్రార్థిద్దాం. అలాగే పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి ఎంతోమంది ఉన్నారు, అలాగే ఆన్లైన్లో మీరు వేల మంది ఈ యొక్క ఆదివార పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్నారు. నిశ్శబ్దంగా మీ అందరి ఉద్దేశ లక్ష్యాలు, మీ అందరి ప్రార్థనలు ఆ భగవంతుని సింహాసన ముందు దేవదూతలు తీసుకుని వెళ్ళాలని, ఆకాశ ఘోషాగారత మండినటువంటి ద్వారములు విప్పి మేలైన దీవెనల ఆశీర్వాదములు మీపై దేవుడు కృంభరించాలని, మన అర్పణ దేవుడు స్వీకరించాలని, కనికరమతో చల్లని చూపుతో మీ కుటుంబాలను చూడాలని మా ప్రార్థన సాయం కోరిన వారందరినీ, వారెక్కడ ఉన్నా దేవుని దీవెనలకు పాత్రులుగా మారాలని, సాబత్త దిన ఆదివార ఆచరణ ద్వారా దేవునిచ్చిన వాగ్దానాలన్నిటికీ మీరు మీ కుటుంబము, మీ పిల్లలు, మనవుడు, మరవరాలు అర్హులుగా మారాలని, యోగ్యత కలిగి ఉండాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైనా ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. యేసుక్రీస్తు నిజమైన సత్య గురువు శాశ్వత బలి అర్పణ స్థాపించితిరి, తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మీకు అర్పించుకుని వారి జ్ఞాపకార్థము దీనిని చేయమని ఆజ్ఞాపించిరి. మా నిమిత్తం బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము సంతృప్తి పొందుచు ఉన్నాము. మా కొరకే చెందిన ఆయన పరిశుద్ధ రక్తము పానము చేసి మేము శుద్ధి పొందుతూ ఉన్నాము. సాబత దిన పరిశుద్ధ ఆచరణ ద్వారా దేవుని బిడ్డలుగా మేము లెక్కించబడుతూ ఉన్నాము. కావున దూతులతోనూ అరిదూతులతోనూ ఏకమై నిరంతరము నీ గొప్ప నామమును కీర్తించుట ఎట్లనగా. పతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, కళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 ప్రభువు నామమున వించియువారు ధన్యులు, ప్రభువు నామమున వించియువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్న
Hosanna, 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 Hosanna. ప్రియులారా పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరుస్తుంది. ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి కుటుంబాలలో కూడా సాబత్తు దినం పరిశుద్ధంగా ఆచరించడానికి మీ శరీర మనస్సు ఆత్మలకు ఆ పరిశుద్ధత కావాలని ఆత్మదేవుని ప్రార్థించండి. పాపమచ్చలు పాప ఆసక్తులు ఆత్మ అగ్నిలో కాల్చివేయబడాలి. ఆత్మకు నీ శరీర మనస్సును అర్పించని విడలారా. భక్తితో ఈ ఆదివార సాబత్త దిన పరిశుద్ధ బలిభోజులో పాల్గొని మనము ఆయన సొంత బిడ్డలుగా మారాలని కోరుకుందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంత మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శశలకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరమో. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశలకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కన రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము కనుక తండ్రి యేసు క్రీస్తు పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమక్షమున నిలిచి ఈ సాబత దినము ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆ శరీర రక్త బిడ్డలుగా కుమారుడుగా కుమార్తెలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏలినవారా ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠగణ్యులను మీ సేవకులు సేవకులందరూ సాబత్తు దినము ప్రతి బిడ్డ పాటించేలాగున వారిని పరిశుద్ధతయందు దేవుని మార్గములో దేవుని ఆజ్ఞలు నడిపించే నాయకులను కత్తోలిక శ్రీసభకి అనుగ్రహించమని ప్రతి గురువులను మఠగణ్యులను సేవకులను తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మా కుటుంబాల నుండి మరణించినటువంటి తల్లిదండ్రుల బంధువుల పూర్వీకుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షల మంది ఆత్మవిశ్రాంతి కోసం ఈ బలిని మేము అర్పిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా మరణించి ఉద్ధరించిన స్థలములో పీడింపబడుతున్న ఘోరమైన దండన స్థలములో ఉన్నటువంటి ఆత్మలను నీ కనికరమని బట్టి నీ అక్షయ సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా అమ్మ నాన్న ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే బలిలో పాల్గొని ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరి ఉద్దేశ లక్ష్యాలను మీకు అర్పిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని మీకు అర్పిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ప్రభువా, మా టీములో చేరి 150 మంది మధ్యస్థ ప్రార్థన వీరులుగా ప్రతిరోజు 5 గంటల విన్నప ప్రార్థనలో ఉన్న వారిని, వారి కుటుంబమును, వారి ఉద్దేశ లక్ష్యాలను ఇదిగో ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అప్ప ద్రాక్షమనస్సుతో పాటు మీ కానుకగా అర్పిస్తున్నాను ప్రభువా. నీ సువార్త పరిచర్యలో భాగస్థులుగా మాతో పాటు నిలబడి వేల మంది దేవుని వాక్యాన్ని వినాలని, సువార్త పరిచర్య కొనసాగించాలని ఎంతో భక్తి విశ్వాసముతో ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన జోసఫ్ పసాల, జ్యోతి పసాల కుటుంబ సభ్యులను, వారి ఉద్దేశ లక్ష్యాలను, జి శౌర్రెడ్డి, రాణి, కార్తీక్ రెడ్డి, శ్వేత వారి ఉద్దేశ లక్ష్యాలను, జై, పద్మ, అఖిల, ఏరువ వారి కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాలను, అమృత, సౌమ్య, చైతన్య వారి కుటుంబ సభ్యుల ప్రార్థనలను, సంపత్ అండ్ ఫ్యామిలీ వారి కోరికలను మీ పరిశుద్ధమైన సింహాసనం ముందు అర్పిస్తున్నాను ప్రభువా.
మంచు వలె వర్షం వలె మీ దీవెనలు వారిపై కృంబరించి 30, 60, 100 అంతలుగా వారిని దీవించమని, ఇహలోక జీవిత యాత్ర ముగించి మేమందరము మీ సన్నిధికి చేరి మీతో పాటు నిత్య ఆనందం అనుభవించు భాగ్యం మేము పొందుదము గాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైనా సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. రెండు చేతులపైకి లేపి సాబత దినం పరిశుద్ధంగా ఆచరించమని ఆజ్ఞ ఇచ్చిన తండ్రి దేవుని, బోధించిన యేసుక్రీస్తుని ఆత్మలో ఏకీభవించి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడులని మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మలని, మరి ముఖ్యంగా దేవా ఈరోజు 150 మంది డివైన్ మర్సీ సెంటర్ మా టీముతో కలిసి 5 గంటలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, వారిపై, వారి కుటుంబం మీద, వారి ఉద్యోగానికి, వారి ఆస్తిపాస్తులకి, వారి వాహనాలకి, వారి పిల్లలకి, వారి తల్లిదండ్రులకు ఎటువంటి సైతాన దుష్టశక్తుల పీఠనము సంభవించకుండా, చేత్తపడి మంత్రశక్తులు పనిచేయకుండా, రక్తదాహిన సైతాన్ ఎటువంటి ప్రాణాన్ని అపహరించకుండా, ఎటువంటి అనారోగ్య అవస్థకి వారి గురి ఇవ్వకుండా, మా టీంలో ఏ ఒక్కరు కూడా కరోనా మహమ్మారి సోకనీయకుండా, వారిని వారిపైకి సైతాన్ని కలిగించు ప్రతి ఆటంక బంధకములను యేసు నామములో బంధించబడునుగాక. యేసు రక్తములో వారి కడుగబడునుగాక. ప్రభు వాక్యము వారికి శక్తిని బలముగా ఉండునుగాక. వారి సంఖ్య అనేకమైనటువంటి గొప్ప సంఖ్య సైన్యముగా మారునుగాక. వారిని నడిపిస్తున్న బానొక్కని కుటుంబమును నీ యొక్క పరిశుద్ధ హృదయములో సంరక్షించి కాపాడమని ఈ మా ప్రార్థనలు మేము సమర్పిస్తూ ఉండగా ప్రభువా, మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలో చేరి ఆ యేసుక్రీస్తు పరిశుద్ధమైన సంరక్షణ కింద ఉండముగాక. మీ మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని సమాధానమే కొసుకుచున్నానువని మీ అపోసుద వచ్చిన ప్రభు యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక మీ బిడ్డలందరికీ ఈ నాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారికి, స్పాన్సర్ చేసిన కుటుంబాలకు, మా టీం మెంబర్స్కి, వారి తల్లిదండ్రులతోనూ, భార్యాభర్తలతోనూ, పిల్లలతోనూ, తోడ్పుట్టువులతోనూ, సంతోషముతోనూ, శాంతితోనూ, సమాధానముతోనూ, దేవుని ఆత్మ ఫలాలతోనూ జీవించే కృపను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కృపల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
సర్వేశ్వరుని కృపల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని కృపల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో మానవులతో పరిశుద్ధ రక్త ఉటంబడిగ చేసి మనలను దేవునితో సఖ్యపరచిన క్రీస్తు ప్రభువా ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కాని నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును యేసుక్రీస్తు శరీర రక్తములు మనలని ఆ నిత్య జీవమునకు నడిపించునుగాక ఆమేన్ ప్రియబడలారా ఆన్లైన్లో సాక్రమెంటలీ యేసుక్రీస్తు శరీర రక్తముల మీద స్వీకరించలేరు ఆత్మలు ఏగిభవించి ప్రభువుని మీ హృదయములోనికి ఆహ్వానించుకోండి ఆత్మస్వరూపి కనుక మీరు ఇంట్లో ఉన్నా మీ రూములో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన ప్రసన్నత ఎడబాయమకుండా నీతో ఎప్పుడు ఉండాలని ప్రభు కోసం నీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని కలిగించి మీరు ప్రార్థన చేయండి దేవుడు నిన్ను దీవిస్తాడు అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు
నీ భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం ప్రార్థించుదము. యెషయా, ఈ సాబత్ దినము ఈ పరిశుద్ధ బలిని అర్పించి ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని ఆలకించే మరొక అవకాశం మీరు మాకు కలిగించినందుకు మీకు స్తోత్రము. మాటలలో వర్ణింప సాధ్యం కానీ నీవి అనలేని కృపని బట్టి కన్నికరమని బట్టి దేవా, మా హృదయాంతరాళంగమ నుండి మీకు స్తుతులు సుమాంజలిలు అర్పిస్తూ ఉన్నాం. దేవా, ఈ శరీరమును రక్తము స్వీకరించినటువంటి మేము, ఈ యాగబలి అర్పించినటువంటి ఈ బిడ్డలు సాబత్ దినం పరిశుద్ధముగా ఆచరించటం ద్వారా నీ యొక్క వాగ్దానాలకి అర్హులుగా మారునగాక. ఈనాడు బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాలను, పూజ పెట్టించినటువంటి బిడ్డలందరినీ, మా 150 మంది టీం మెంబర్స్ని చల్లని చూపుతో కాచి కాపాడి నిరంతరం సంరక్షించండి. నీ వాక్యము వారికి బలముగా ఉండునగాక, శరీర రక్తము వారి ఆత్మలకు పోషకముగా ఉండునగాక. నీ ఆత్మ ప్రశాంతత సంతోషమును వారు అనుగ్రహింతురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలు ప్రేమలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, సాబత్ దినం పరిశుద్ధముగా ఆచరించవలయును అనేటువంటి 2వ ఎపిసోడ్ పార్ట్ 2 మీకు రేపు యూట్యూబ్లో 5 నుంచి అవైలబుల్గా ఉంటుంది. కంపల్సరిగా ఈ ఆదివారము చెప్పిన మొదటి భాగము, సోమవారం చెప్పబోయేటువంటి 2వ భాగాన్ని మీరు పూర్తిగా వినండి. ఇది మీరు అందరికీ పంపించండి. ఎందుకంటే మహమ్మారులు, రోగములు, ప్రియులారా, ప్రకృతి క్షోభములు రాకుండా తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మన దేశాన్ని, రాష్ట్రాన్ని, కుటుంబాలను కాపాడే మార్గం ఇదే, సబత దినం పరిశుద్ధంగా ఆచరించటం. అలాగే ఈరోజు స్పాన్సర్షిప్ చేసి ఈ సువార్త సుగంధాన్ని, ఆరాధన బలి పూజలను ఒక్కొక్క ఇంటికి ఆన్లైన్లో అందించడానికి మా పరిచర్యలు తోడుగా నిలబడిన 5 కుటుంబాలకి స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మిమ్మల్ని కలవలేను కాబట్టి ఆన్లైన్లో థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. మీరెక్కడ ఉన్నా బెన్నీ ఫాదర్ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు సువార్త పరిచర్యలో ఒక భాగస్వామిగా నిలబడుతూ ఉన్నారు. అలాగే బిడ్డలారా, ఒకరోజు 1000 మంది ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటూ మీరు బలపడుతూ ఉన్నారు. ఎంతో మంది సాక్ష్యం చెప్తూ ఉంటే ఆ భగవంతునికి 1000 కోట్లు కృతజ్ఞతలు చెల్లించినా సరిపోదు. ఈ ఆన్లైన్ ప్రోగ్రాము ఆగిపోకుండా అనేక మందికి జీవజల ఊటగా మారాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అందువలన ప్రియబడలారా, ఈ ప్రోగ్రామ్ని ఒకరోజు స్పాన్సర్ చేయటానికి దేవుని యొక్క దీవెనలను బట్టి ఆర్థిక సోమతలు, ఆర్థిక పరిస్థితి బాగున్నటువంటి వాళ్ళు
మీకు దేవుడిచ్చినటువంటి ఆదాయములో ఒక చిన్న చిరు కానుక 5,000 రూపాయలు మీరు స్పాన్సర్ చేస్తే బిడ్డలారా ఈ ప్రోగ్రాం ఆగిపోకుండా మనమందరం కలిసి సువార్త పరిచర్యలో ముందుకు నడిపిస్తాం. మనం కలిసి మన సంఘాన్ని బలపరుస్తాం, కుటుంబాలని మనం కడతాం, వ్యక్తులను పరిశుద్ధులుగా నడిపిస్తాం. ఇది దేవుని గొప్ప కార్యము. అందులో భాగస్థులుగా రావటానికి మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక ఒక మిన్న పంపడలారా, 150 మంది గమనించండి, 150 మంది ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల సేపు మా టీం మెంబర్స్తో కలిసి కరోనా మహమ్మారి తొలగించబడాలని, ఈ పరిచర్యను దేవుడు 3 పువ్వులు 6 కాయలుగా మార్చాలని, అనేక కుటుంబాలు రక్షించబడాలని ప్రార్థనలు ఉన్నాం. మీకు ఎవరికైనా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటే మాతో కలిసి ఈ ప్రార్థన గ్రూప్ని ఒక మహాసైన్యంగా మార్చాలని. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక సందేశం ఇదే, కుటుంబాల కోసం, వ్యక్తుల కోసం సైన్యమును లేపాలని, ప్రార్థన యుద్ధ వీరులను నిలబెట్టాలని దేవుడు మాకు ఇచ్చినటువంటి సందేశం. అందుకే ఈ ప్రార్థన ప్రారంభించాం. గమనించండి, అందులో మీరు కూడా భాగస్థులుగా మారాలని కోరుకుంటే ఈ నంబర్లో సంప్రదించండి. ఈ టీంకి లీడర్ అయిన బాను సిస్టర్ చక్కగా మీ అందరినీ కూడా మంచి క్రమశిక్షణలో ప్రార్థనలు నడిపిస్తారు. మనము చేసే ఈ చిన్ని కొన్ని గంటల ప్రార్థన అనేక మంది కన్నీరు తుడిచేస్తుంది, అనేక కుటుంబాలను బంధకాల నుంచి విడిపిస్తూ ఉంది, అనేక పడిపోయిన కుటుంబాలను పైకి లేపుతూ ఉంది, వీడిపోయిన దంపతులను మళ్ళా భార్యభర్తలుగా కలిపేస్తూ ఉంది, పారిపోయే బిడ్డల్ని ఇంటికి తిరిగి రప్పిస్తూ ఉంది, శిథిలమైపోయినటువంటి భవనాలను మళ్ళా దేవుడు నిర్మిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ మా ప్రయత్నాలలో మీరు కూడా భాగస్థులుగా రావాలని కోరుకుంటున్నాం, ఆశిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్లెస్డ్ పరిశుద్ధమైన ఎ గుడ్ సాబాత్ డే బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ. నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించునావా. జీవిత తీరమునా నాయపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నాయాత్మవిరభూయా నా దీక్ష ఫలింప, నా నావలకాలిడుము సేవచే కొనుము, నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించునావా.